హరే కృష్ణ డివోటీస్, మేము పూరి యాత్రకి వెళ్ళామండి. పూరి యాత్ర ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు మనము మా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా జరిగింది నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ముందుగా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. పూరి యాత్రకి వెళ్ళామండి, పూరి అండ్ మాయాపూర్ యాత్ర. అయితే మన టీం మెంబర్స్కి అందరికీ ముందుగానే ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాము, ఎవరికి వీలైతే వాళ్ళు వస్తారని. కాకపోతే ఈసారి యాత్ర జరిగింది ఏప్రిల్ నెలలో. ఎప్పుడైనా కానీ యాత్ర ఏప్రిల్ నెలలోనే జరుగుతుంది, కానీ ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయని అందరూ తట్టుకోగలరో లేదో అని చెప్పలేదు మాతాజీ. నెక్స్ట్ ఇయర్ మాత్రము తప్పకుండా అందరం కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా మేము పూరి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మాయాపూర్ వెళ్ళాము. అయితే పూరి యాత్రలో ముందుగా ప్రభుజీని నేను రిక్వెస్ట్ చేశాను, కాకపోతే అందరం వెళ్దాము ఆగు అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారనమాట. అందుకని టికెట్ బుక్ చేసుకోవడం ఏంటంటే టెంపుల్ వాళ్ళతో కాకుండా సపరేట్గా బుక్ చేశారనమాట ప్రభుజీ. చేస్తే ఆ ట్రైన్లో వాళ్ళందరిది B6 B7 అయితే డివోటీస్ది, నాది ఒక్కదాన్ని మాత్రం B1లో వచ్చింది మాతాజీ. అయితే డివోటీస్తో కలిసి కూర్చోవాలని బ్యాగ్ మాత్రం తీసుకుని వెళ్ళి B6లో ఉన్నాను, కానీ ఇక్కడైతే టికెట్ లేదు. కానీ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు డివోటీస్తో కలిసి, కాకపోతే నైట్ మనం పడుకునే టైంకి మాత్రం ఎవరి బెర్త్కు వాళ్ళు వెళ్తారనమాట. ఆ సమయంలో నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. లక్కీగా ఏం జరిగిందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎక్కడ ఏ సీట్లో కూర్చున్నానో జగన్నాథ్ నాకు అదే సీట్ ఇప్పించారనమాట. ఒక డివోటీ ఎవరు రాలేదంట, వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఆయన సీట్ అదే నాకు ఇచ్చారు. ఆ విధంగా నేను డివోటీస్తో కలిసే ఉన్నాను. డివోటీస్తో కలిసి చేసే యాత్రకి మనంతట మనం సపరేట్గా మనము బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి వెళ్ళే యాత్రకి చాలా తేడా ఉంటుంది. అది ఎంత తేడా అంటే ఏమీ తెలియకుండా మనము ఒక టెంపుల్కి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నామో అక్కడ కూడా కొన్ని మందిరాలు ఉంటాయి, అది మనం అందరం కలిసి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ఆ మందిరాన్ని నిర్మించుకుంటారు. అక్కడికి వెళ్తే ఏంటి, మనము ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటాము, అర్చన పూజ చేయించుకొని వస్తాము, కానీ ఆ స్పెషల్గా ఆ మందిరానికంటూ ఒక పాస్ టైం ఏముండదు. అలానే అందుకని మనం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, ఏమన్నా ప్రసాదం తీసుకుని వస్తాం, అలానే అవుతుందనమాట. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఎక్కువగా ఏమీ ఉండదు. ఏవైనా ఉంటే మనకి ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవడం తప్ప దానివల్ల అటువంటి తీర్థయాత్రల వల్ల ఎటువంటి లాభం ఉండదనమాట. అయితే అసలు తీర్థయాత్రలు ఎలా చేయాలి అది చూసుకుంటే, మొన్న నాకు సునీత హరిబాబు మాతాజీ ఫోన్ చేశారు, నాకు ఈ శ్లోకంలో కొంచెం అర్థం కాలేదు మాతాజీ చెప్పండి అని. అదేం శ్లోకం అంటే 3వ అధ్యాయము 10వ శ్లోకం అనుకుంటా మాతాజీ. అందులో మనకి రాశారు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తూ భాష్యం రాశారనమాట. అందులో ఏం రాశారంటే, ఒక భక్తుడు ఎవరైనా సరే నేను అంటే ఆత్మను కాదు అని దేహము అని ఎవరనుకుంటారో, అదే విధంగా ఎవరైనా సరే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రలో అక్కడ ఉన్న భక్తులని కలిసి భక్తుల ముఖత ఏదైనా భగవంతుడి లీల వినకుండా
కేవలం తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి కనుక వచ్చినట్లయితే మహాత్ములని కలుసుకోకుండా భగవంతుడి లీలలు వినకుండా ఎవరైతే ఆ విధంగా తీర్థయాత్ర చేస్తారో వాళ్ళందరూ కూడా గార్దవాలు అని రాశారనమాట. గార్దవము అంటే గాడిదలు. ఎవరైతే అక్కడ ఉన్న భక్తులని కలుసుకొని అక్కడ భక్తుల ముఖత భగవంతుడి లీలలు విని వస్తారో వాళ్ళు గోవులతో సమానము అని రాశారనమాట. అంటే ఒక తీర్థయాత్రలు అనేది మనం భక్తులతో కలిసి వెళ్తే అది మనం చేసే యాత్ర, గోవులతో కలిసి యాత్ర చేస్తే దానివల్ల ఎంత ఫలితం ఉంటుంది. ఒకవేళ మనం అజ్ఞానంతో మనంతటా వెళ్ళి మనం వెళ్ళి నదిలో మునిగి కనుక బయటికి వచ్చి మనం ఏదో మనకున్న కోరికలు చెప్పుకొని ఆ తీర్థయాత్ర మునిగి ముగించుకొని మనం ఇంటికి వస్తే మనం గార్దభాలతో సమానం. అటువంటి యాత్రలు చేయకుండా ఇక నుంచి మన యాత్ర ఎలా ఉండాలి, గోవుల్లాగా ఉండాలి. ఇక నుంచి ఎప్పుడు కూడా మనం గార్దభాల్లాగా యాత్రలు చేయకూడదు. ఆ విధంగా యాత్రకు వెళ్ళాము. ఆ యాత్రలో ఆ ట్రైన్ లో 2 రోజులు జర్నీ పట్టిందండి. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం 1 o'clock కి ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock కి మేము భువనేశ్వర్లో ట్రైన్ దిగాము. భువనేశ్వర్ కూడా కాదు, పూరికి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ట్రైన్ దిగాము. అక్కడి నుంచి మళ్ళీ పూరికి వెళ్ళడానికి నైట్ 10 అయిందనమాట. 9 అయింది, 9 అయిన తర్వాత ప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్ళేటప్పుడు 10 o'clock దాటింది. అంటే దాదాపుగా 2 రోజులు మాకు పట్టింది ట్రైన్లో. నేను వెళ్ళేటప్పుడు ట్రైన్లో అందరు డివోటీస్తో కలిసి వెళ్ళాను. అయితే ఎక్కడ కూడా ట్రైన్లో ఇంతసేపు జర్నీ ఉందే, 2 రోజుల ప్రయాణం అంటే మనకి ఎలా ఉంటుందండి. ఒక పూట ఓకే ట్రైన్ ప్రయాణం, మనం ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తే ఒక పూట ఓకే, ఒక రోజు అంటే కొంచెం కష్టపడి చేస్తాము. కానీ 2 రోజులు ప్రయాణం కూడా ఎక్కడ కూడా అయ్యో ఇంతసేపు ప్రయాణం ఉంది కానీ బోర్ కానీ అనిపించలేదండి. ఎప్పుడు కూడా డివోటీస్ అందరూ కలిసి ఏదో ఒక కీర్తనన్న చేయడము, లేకపోతే ఏదో ఒక భగవంతుడి కథ చర్చించుకోవడం. మనకి టెంపుల్ నుంచి కీర్తన టీంని ఒక ప్రభుజీని తీసుకొచ్చారు, భాగవత ప్రభు. ఆయన ఎంత బాగా కీర్తన చేశారు, ఆయన కీర్తన చేయడము. ఇంకా సీనియర్ డివోటీస్ ఎక్కువగా కన్నడలో క్లాస్ ఇచ్చారండి, ఎక్కువ కన్నడ మెంబర్స్ ఉన్నారని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ విధంగా మొత్తము యాత్ర మొత్తము కూడా కీర్తన మరియు భగవంతుడి కథలే. అయితే ఎక్కువగా ఫ్రెషర్స్ ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆ ఉన్న మెంబర్స్, ఇప్పుడు ఆ వచ్చిన భక్తులు, వాళ్ళు కొత్త వాళ్ళైతే ఆ క్లాస్ వేరు, సీనియర్స్ ఉంటే క్లాస్ వేరు అనమాట. ఆ విధంగా భక్తుల్ని బట్టి క్లాస్ ఇస్తారనమాట. ఆ విధంగా ఏం చెప్పినా కానీ వినడానికి ప్రయత్నం చేశాను. అయితే వెళ్ళినప్పుడు ఆ మొత్తం 2 రోజుల్లో యాత్రలో కూడా మనము మధ్యాహ్నం 1 గంటకి ఎక్కితే మధ్యాహ్నం భోజనము, సాయంత్రము స్నాక్స్, నైట్ భోజనం, అలా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ట్రైన్ ఎక్కడైతే ట్రైన్ వెళ్తుందో అక్కడ దగ్గరలో ఏ టెంపుల్స్ ఉంటాయో వాళ్ళకు ముందే ఫోన్ చేసి చెప్తారనమాట, మాకు ఈ సమయానికి ట్రైన్ ఇక్కడికి వస్తుంది, ఇంతమంది డివోటీస్ ఉన్నాం మేము అని చెప్తే ఆ దగ్గరలో ఉన్న టెంపుల్ నుంచి ప్రసాదం వచ్చి మేము మా ట్రైన్ రాకముందే అక్కడ స్టేషన్ లో వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రతి టెంపుల్ వల్ల. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి మధ్యలో, అయితే అక్కడ దగ్గరలో 3-4 గంటల దూరంలో ఉన్న మందిరం అయినా సరే వాళ్ళకి ఫోన్ చేసి ముందే చెప్తారు. వాళ్ళు ప్రసాదం రెడీ చేసుకొని అంతా స్టేషన్ లో రెడీగా, అక్కడ 1 మినిటే ట్రైన్ ఆగొచ్చు కానీ అంత రెడీగా పెట్టుకొని ఉంటారు, మనకు అక్కడ ఇచ్చేస్తారనమాట. అయితే టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు మధ్యాహ్నం ప్రసాదం తీసుకొని వచ్చారు మన శేషాద్రిపురం టెంపుల్ నుంచి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళన్నీ కూడా బకెట్స్ తెచ్చారు, ప్లాస్టిక్ బకెట్స్. ఆ మధ్యాహ్నం ప్రసాదము ప్రతి ఒక్కరికి ఆకులు ఇచ్చారు. అన్ని ఏ భోగిల్లో ఉంటారో వాళ్ళ దగ్గర ముందే నెంబర్స్ ఉంటాయన్నమాట, ఏ భోగిల్లో ఏ ఏ సీట్లో మన డివోటీస్ ఉన్నారు అని. ఆ లిస్ట్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బకెట్స్ పట్టుకొని డివోటీస్ వెళ్తారు. ఏ భోగిలో ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసి వస్తారు. సర్వ్ చేసి వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చి వాళ్ళు ప్రసాదం తీసుకుంటారనమాట. ఇప్పుడు వెంటనే ఆర్గనైజర్స్ ఇద్దరు, ప్రభుజీ అండ్ మాతాజీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ ప్రభుజీ ఎప్పుడు కూడా టెంపుల్లో మనకి అందరికీ కూడా భోగా తయారు చేసి జగన్నాథికి అక్కడ ఆఫర్ చేసి అందరికీ వడ్డిస్తారనమాట టెంపుల్కి వచ్చే అందరి భక్తులకి. ఎప్పుడైనా సరే మందిరంలో
టెంపుల్కి వచ్చే భక్తులకి వేరే వంటశాల ఉంటుంది, వేరే ప్రసాదం ఉంటుంది. డైరెక్ట్ గా డీటీస్ కి అంటే దేవుడికి అది వడ్డించే భోజనము భోగ అంతా వేరుగా ఉంటుంది. ఆ కిచెన్ వేరుగా ఉంటుంది, ఈ కిచెన్ వేరుగా ఉంటుంది. ఇక్కడ చేసే భక్తులు వేరు, అక్కడ చేసే భక్తులు వేరు. అయితే ఈ ప్రభుజీ ఏమో భక్తులకి వంట చేస్తారనమాట. ఆ మాతాజీ కూడా ఉన్నారు, నందరాణి మాతాజీ, మరియు ఆయన పేరు రసమయి ప్రభు. వాళ్ళిద్దరు కూడా ఆ మాతాజీ కూర్చొనే ఉన్నారు. మాతాజీ పూర్తిగా ఆర్గనైజర్ అనమాట. ఏం చేయాలి, ఏ బకెట్లో ఏ ప్రసాదం వేయాలి, ఎవరికి అన్ని స్పూన్స్ ఇస్తారు, వడ్డించమని చెప్తారు, అన్ని ట్రైన్స్ కి అన్ని బోగీస్ కి వెళ్ళిపోతాయన్నమాట. అయిపోగానే మాతాజీ అన్ని బకెట్స్ ఖాళీ కాగానే ఒక్క బకెట్లో ఉన్న మిగిలిపోయిన ప్రసాదం అంతా కూడా వేసి, ఏదైనా పప్పు ఒకటి రెండు బకెట్లో వేసి, మిగిలిన బకెట్లలో అంతా కూడా అందరికి స్క్రబ్ ఇచ్చేస్తుంది, కొంచెం విమ్ సోప్ ఇస్తుంది అనమాట. అసలు ఇంత బకెట్ మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికే కష్టపడతాం ట్రైన్లో. అలాంటిది అక్కడ అందరు కూడా బకెట్స్ కూడా క్లీన్ చేసేసారు బయటే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, నేను ఆశ్చర్యపోయాను. ఆ విధంగా మధ్యాహ్నం అయిపోయిందండి, మళ్ళీ దగ్గర నుంచి ఈవినింగ్ కి స్నాక్స్ ఎక్కడి నుంచో సమోసా తెప్పించారు. ఆ తర్వాత సమోసా సర్వ్ చేశారు అందరికీ. ఆ తర్వాత నైట్ కి ప్రసాదం వచ్చింది, అవంతా కూడా ఒక టిన్ లో వచ్చింది అనమాట. టిన్ అంటే మనకి కొన్ని డబ్బాలు ఉంటాయి కదండి, రేకు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో వచ్చింది అనమాట ఆ ప్రసాదం. వెంటనే వాటిని ఇంతకుముందు టెంపుల్ నుంచి తెచ్చిన బకెట్స్ లోకి వేసుకున్నారు, అవన్నీ పక్కకు పెట్టేశారు. పెట్టేసి మళ్ళీ సర్వింగ్ అనమాట. ఆ విధంగా చేయడం, సర్వింగ్ క్లీన్ చేయడం, అక్కడ పెట్టడం. అయితే ఎర్లీ మార్నింగ్ అందరు కూడా డివోటీస్ కాబట్టి 4 o'clock కి అందరూ లేచేశారు. లేచిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎంత ట్రైన్లో ఉన్నా బ్రష్ చేసుకొని కాస్త ఫేస్ వాష్ చేసుకొని చాంటింగ్ మొదలు పెడతారని నేను అనుకున్నాను. అయితే చాలా మంది ప్రభుజీలు మాతాజీలు ట్రైన్లో స్నానం కూడా చేశారండి. ముందుగా వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉంటారనమాట. ఒక బాటిల్ ఎలా చేశారు మాతాజీ స్నానం అంటే, ఒక బాటిల్ తీసుకొచ్చి బాటిల్ని హాఫ్గా కట్ చేసి ఆ బాటిల్ తీసుకొని వెళ్ళి స్నానం కూడా చేశారు. ఎందుకంటే స్నానం చేయకపోతే ఎలా జపం చేసుకుంటాం మాతాజీ అని. అంటే ఇక్కడ అలానే జపం చెయ్యకూడదని ఏం లేదు, కాకపోతే వాళ్ళందరూ సెకండ్ ఇనిషియేటెడ్, వాళ్ళు గాయత్రి మంత్రం చదువుతారు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేశారు. ఫస్ట్ ఇనిషియేటెడ్ వాళ్ళు కూడా కొంతమంది స్నానం చేశారు. అంటే అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే, మనము మామూలుగా అయితే ఏదైనా నీట్ గా ఉండాలని కోరుకుంటాం, కానీ అక్కడ డివోటీస్ ఎలా ఉంటారంటే నీట్నెస్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ వీలు కుదరనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మాతాజీ నందరాణి మాతాజీ నేను మార్నింగ్ 4 కి లేచి నేను బ్రష్ చేసుకుంటుంటే స్నానం చేసి వచ్చి ఆ ట్రైన్లో అక్కడే చీర కూడా కట్టుకున్నారు. అంటే అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనము ఏదైనా, మనము ఇప్పుడు డివోటీస్కి ఏదైనా సర్వీస్ చెప్పినా కానీ, ఇది ఏదైనా మాతాజీ మార్నింగ్ లేచి మీకు వీలైనంతగా చేయండి మాతాజీ అని మనం ఏం చెప్పినా మనకు ముందే 100 అనుమానాలు. అనుమానంతోనే మొదలు పెడతాం, అనుమానంతోనే పూర్తి చేస్తాం. చెయ్యాలి అనే ఇంటెన్షన్ అనేది మనకు ఉండాలి. మనకి ఇంటెన్షన్ ఉంటే అది ఖచ్చితంగా అది జగన్నాథే చూసుకుంటారనమాట. అది మనం చెయ్యగలిగేలా ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ ప్రభుజీలు ఎవరు ఆ సమయానికి రాకూడదు అని మాతాజీ కోరుకున్నారంట. ఆ సమయానికి ఎవరు ఎక్కడ ఒక్క ప్రభుజీ కూడా బయటికి రాలేదు ఆ సమయానికి. యాక్చువల్గా అయితే వస్తారు కూడా, రావచ్చు కూడా, కానీ ఆమె ఇంటెన్షన్ ఏంటి, జగన్నాథ్ని అనుకున్నాను నేను, ఎలా అయినా మార్నింగ్ స్నానం చేయాలి ట్రైన్లో అంతే. ఆమెకి వీలయ్యే విధంగా జగన్నాథ్ చూసుకున్నారు. మనకి కూడా ఇంటెన్షన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, భక్తిలో పురోగతి చెందడానికి. ఇప్పుడు అంతా ఈజీగా సులభంగా మనకేమో మన ప్రయాణానికి ఈజీగా మన దారిలో మంచిగా తార్ రోడ్డు వేసి మెత్తగా రోడ్డు తయారు చేసి పెడతారని మనం అనుకోకూడదు ఎప్పుడైనా. మనం భక్తిలో వెళ్ళే ప్రయాణంలో అనేక ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, అయితే అవి గుచ్చుకోకుండా ఎలా వెళ్ళాలనేది జగన్నాథ్ చూసుకుంటారు. కొన్నిసార్లు గాయమైనా సరే నువ్వు ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కదా జగన్నాథ్ మనకి కృప చూపించడానికి. ముందే అనేక అనుమానాలు, మా ఫ్యామిలీలో ఇబ్బందులని, కొంతమంది ఆరోగ్య సమస్యలని, ఎన్నైనా సమస్యలు ఉండనియండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటెన్షన్ ఎలా ఉండాలి అంటే, నేను ఎలా అయినా కానీ పురోగతి చెందాలి,
నేను ఎలా అయినా మార్నింగ్ లేవాలి, నేను చాంటింగ్ చేయాలి, వీలైనంతగా మంగళహారతి చేస్తాను నేను అనే ఇంటెన్షన్ ఉండాలి. ఎవరికైతే ఆ ఇంటెన్షన్ ఉంటుందో దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు భగవంతుడు. మనకి ఇంటెన్షనే లేదు, వామ్మో ఎలా అవుతుందో ఏమవుతుందో, మనకే కోరిక లేనప్పుడు భగవంతుడు సహాయం చెయ్యడు. మనకి కోరిక ఉంటే ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు కోరిక ఉంటే, ఇప్పుడు చూడండి, మనకి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుంది. క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రావాలని క్లాసులో ప్రతి ఒక్క పిల్లవాడు కోరుకుంటే అందరికీ వస్తుందా? ఎవరికో ఒకళ్ళకు వస్తుంది. కానీ మనం ప్రయత్నం చేస్తే మనం సెకండో, థర్డో, ఫోర్తో, ఫిఫ్తో రావచ్చు. అసలు మనకి కోరికే లేకపోతే మనకు ఫస్ట్ ర్యాంక్ కాదు కదా, అసలు మనం పాస్ అవడం కూడా కష్టమవుతుంది. అలానే భక్తిలో కూడా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ మనకు కోరిక బలంగా ఉండాలి. మనకు కోరిక బలంగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు, లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం ముందుకు వెళ్తాం. జగన్నాథే చూసుకుంటాడు, జగన్నాథే వాళ్ళ మనసును మారుస్తాడు. ఇప్పుడు మన కోరిక బలంగా లేకపోతే ఇంకా మనకి ఎవరు ఎలా సహాయం చేస్తారు చెప్పండి? అందుకని పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచించద్దు. మనం ఏమనుకోవాలి, నా గోల్ ఒక్కటే, నేను భక్తిలో పురోగతి చెందాలి. పురోగతి చెందడానికి నా ప్రయత్నం నేనేం చేయాలి, నేను ముందు చాంటింగ్ చేస్తా, మార్నింగ్ లేవడానికి ప్రయత్నం చేస్తా, నా మెంటర్స్, నా శిక్షా గురువులు ఏం చెప్పారో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఆ విధంగా నేను గురువును పొందుతాను, అప్పుడు నేను భగవద్ధామానికి వెళ్తాను. నువ్వు మన డిటర్మినేషన్ మనకి ఎక్కువగా ఉండాలి. డిటర్మినేషన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పురోగతి చెందాలి అనే డిటర్మినేషన్ మనకుంటే జగన్నాథుడే సహాయం చేస్తాడనమాట. ఆ విధంగా 2 రోజుల ప్రయాణం జరిగిందండి. ఆ తర్వాత మేము పూరికి రీచ్ అయ్యాము 9:10. అయితే 9:10 ఆ సమయంలోనే కొంతమంది 11:00 దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి 12 వరకు దర్శనం చేసుకొని కొంతమంది వచ్చారు. కొంతమంది 2:00 వరకు శయనారతి కూడా దర్శనం చేసుకొని వచ్చారనమాట. అయితే ఆ నైట్ టైం ఎవరో ఎవరు వెళ్తున్నారని నాకు తెలియక నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే, ఎర్లీ మార్నింగ్ ఆ రోజు మేము దర్శించుకున్నవి 3 మందిరాలు. ఆ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటిది ఏమిటి అంటే, భువనేశ్వర్లో ఉన్న లింగరాజ స్వామి ఆలయము, ఆ తర్వాత అలహర్నాథ్, ఆ తర్వాత సాక్షి గోపాల్ మందిరం. ఈ 3 మీకు తెలిసినా కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఉదయం లేవగానే ఫస్ట్ అక్కడ ఆ రోజు మాతో పాటు వచ్చిన వాళ్ళల్లో సగానికి సగం మంది కొత్త వాళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ టైం యాత్రకు వచ్చారు. అంతకు ముందు వరకు కూడా వాళ్ళు ఏ విధమైన యాత్రకు వెళ్ళారేమో, కానీ ఇస్కాన్ తరపున వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారనమాట. వాళ్ళందరికీ కూడా అసలు తీర్థ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, తీర్థ క్షేత్రంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, తీర్థక్షేత్రానికి వచ్చినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అని కొత్త వాళ్ళకి ఉదయం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6:30 అందరికీ 30 to 45 minutes క్లాస్ ఇచ్చారనమాట. ఏ విధంగా, ఏ విధమైన ఫలితం ఉంటుంది తీర్థక్షేత్రానికి రావడం వల్ల. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఇంతకు ముందే వెళ్ళామండి, ఇప్పుడు మళ్ళీ వచ్చాము. అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మరలా రావడము నేను ఆల్రెడీ చూసిందే కదా, నేను ఈసారి ఏదైనా కొత్త ప్రదేశం చూస్తాను అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ మరల మరల వెళ్ళడం వలన తీర్థక్షేత్రాలకు వచ్చే ఫలితం ఏమిటి అని చాలా అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. ముఖ్యంగా ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు భక్తులతో పాటుగా మనము ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరము కూడా, ప్రతి జీవాత్మ కూడా ఎన్నో జన్మల నుంచి వాళ్ళ అనేక జన్మల్లో వాళ్ళు చేసిన పాప పుణ్య కర్మల యొక్క ఫలితాన్ని తీసుకొని వస్తారు. దాన్ని బట్టే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. అయితే ఎప్పుడైతే భక్తులతో పాటుగా మనం తీర్థక్షేత్రాలకు వెళ్తామో, అక్కడ భగవంతుడి దర్శనం చేసుకోవడం, ఆ భగవంతుడి యొక్క కథల్ని వినడం వలన వెళ్ళిన ప్రతిసారి, దర్శనం చేసుకున్న ప్రతిసారి మన పాప కర్మల యొక్క సంచిలోంచి
కొంత కొంతగా మన పాపం అనేది బయటికి నెట్టివేయబడుతుంది. మనం అనుకోవచ్చు, ఎప్పుడు కూడా భగవంతుడి దర్శనం అనేది కేవలం దర్శనము, నేను ఆల్రెడీ ఒకసారి చూశానండి, ఒక ఊటీకో ఒక కొడైకెనాల్కో వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ ఊటీ చూసామండి, కొడైకెనాల్ చూసామండి అని చెప్తారు. అలా కాదు తీర్థయాత్రలు, ఎన్నిసార్లు వెళ్ళినా భక్తులతో వెళ్ళి అక్కడ కథల్ని వింటూ ఉంటే మన పాప కర్మల సంచిలోంచి ఎంతో పాపం అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. అయితే మాతాజీ ఆ భక్తులతోని తీర్థయాత్రలు చేసినప్పుడు ఆ విధంగా ఉండదా అని మీరు అనొచ్చు. అయితే దానివల్ల కూడా కొంత ఫలితం ఉండవచ్చు, కానీ అది చాలా లేశ మాత్రం అన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి మీరు అభక్తులతోని వెళ్తే మన మూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, భక్తులతో వెళ్తే ఎలా ఉంటుంది. భక్తులతో వెళ్ళినప్పుడు మనకి అనేక సమస్యలు ఉండొచ్చు. రూమ్లోకి వెళ్తే మాకు మాకు రూమ్లోకి వెళ్ళగానే వాటర్ రావట్లేదు, వాష్ బేసిన్ పనిచేయట్లేదు, అది 2 రోజులు కూడా అలానే ఉందన్నమాట. అయితే మమ్మల్ని వచ్చి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు, కానీ మీ రూమ్ ఎలా ఉంది అండి అంటే చాలా బాగుంది, ఏం లేదు ఇబ్బంది అని చెప్పారు. అదే అభక్తులతో వెళ్ళామనుకోండి, ముందుగా వాళ్ళు ప్రాబ్లం అక్కడే క్రియేట్ చేస్తారు. ఏమిటి, వాళ్ళందరికేమో మంచి రూమ్ దొరికింది, మాకేమి ఇలాంటి రూమ్ దొరికింది, వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ టికెట్స్ ఇలా ఉన్నాయి, ఈ భోగి అలా ఉంది, ప్రతి విషయంలో కూడా క్రిటిసిజము, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడము, అదే మూడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి అక్కడ పాస్ టైమ్స్ ఏమీ తెలియదు, కేవలము ఏం చేస్తామంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ సేపు కాసేపు కూర్చొని రావాలి అని, ఎక్కడో దగ్గర ఒక మూలకు ఒక నిమిషం కూర్చోవడం, మళ్ళీ తిరిగి రావడం. అలా వెళ్ళినంత మాత్రాన దానివల్ల మనకు వచ్చే ఫలితం ఎక్కువగా ఏమీ ఉండదు, కేవలం భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే కొంత ఫలితం మాత్రమే ఉంటుంది. కానీ భక్తులతో వెళ్తే ఏమిటి అంటే, నువ్వు ఎన్నోసార్లు గంగా నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితం కంటే భక్తుల యొక్క ముఖత పుణ్యక్షేత్రంలో భగవంతుడి యొక్క కథ వింటే మనకు వచ్చే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ విధంగా మేము భక్తులందరితో కలిసి వెళ్ళడం వల్ల ఏంటి ఫలితం అని కొత్త వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారు, అందరం కూడా భువనేశ్వరికి లింగరాజ స్వామి మందిరానికి బయలుదేరామన్నమాట. అయితే నేను లేట్గా వెళ్ళడం వలన నన్ను కొత్తగా వచ్చిన డివోటీస్తోని కలిపి ఆ బస్సు ఇచ్చారనమాట, అందుకని అందరూ కొత్త వాళ్ళే నా బస్సులో, అందుకని కొత్త వాళ్ళకు మాత్రము కొన్ని క్లాసెస్ సపరేట్గా చెప్పారనమాట. అందులో వెళ్ళేంతసేపు కూడా కీర్తన ఈ లింగరాజస్వామి మందిరం గురించి చెప్పారు, అయితే అంతా కూడా కన్నడలో చెప్పారు. కాస్త నేను వినడానికి ప్రయత్నం చేశాను, అదంతా మీతో పంచుకుంటాను. అయితే ఈ లింగరాజస్వామి మందిరం అనేది మనకి జగన్నాథ స్వామి మందిరానికి దగ్గరలో, అంటే ఒక 3-4 గంటల జర్నీ ఉంటుందండి అక్కడి నుంచి, పూరి నుంచి. ఈ మందిరము చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఎలా అంటే, లింగరాజ్ అంటే మనకు అక్కడే అర్థమవుతుంది ఇది ఒక శివుడి యొక్క మందిరం, ఇది హర హరహర నాథుడి యొక్క మందిరం అన్నమాట. అయితే ఈ మందిరం యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇక్కడ కేవలము పూర్వకాలంలో ఈ మందిరాన్ని స్థాపించినప్పుడు కేవలము శివుడి క్షేత్రంగానే ఉండేది, కాకపోతే ఆ తరువాత ఈ మందిరము హరిహర క్షేత్రంగా మారింది. కారణం ఏమిటి అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మందిరానికి ఒక పాస్ట్ టైం ఉందండి, పాస్ట్ టైం ఏమిటి అంటే, ఈ మందిరము ముందు ఏం జరిగింది, పూర్వకాలంలో కాశీ క్షేత్రంలో ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన శివుడి యొక్క భక్తుడు అన్నమాట, శివుడి యొక్క గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. మిగిలిన దేవీ దేవతల్ని అందరినీ కూడా, ఆయనకి వేరే వాళ్ళ ఎవరి మీద కూడా అంత మంచి అభిప్రాయం ఉండదు. ఎవరి కూడా వేరే దేవీ దేవతల పూజ చేసినా విష్ణు ఆరాధన చేసినా ఆయనకి ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుకంటే ఆ ప్రదేశానికి ఆయన రాజుగా ఉండేవాడు, వేరే ఆ దేవతల ఆరాధన చేసే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. ఆ విధంగా ఆయనని ఇబ్బంది పెడుతూ ఉంటే అందరు కూడా వెళ్ళి వాళ్ళ దేవతలకి కంప్లైంట్ చేశారు.
కంప్లైంట్ చేసినప్పుడు ఆ కాశీరాజుని శిక్షించడానికి స్వయంగా విష్ణుమూర్తి వస్తారన్నమాట. విష్ణుమూర్తి వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తితోని ఈ రాజుని, తన భక్తుడి అయిన ఆ రాజుని రక్షించడం కోసము స్వయంగా శివుడే దిగి వస్తాడు. ఆ విధంగా మనకు స్వయంగా భగవంతుడైన విష్ణుమూర్తికి మరియు శివుడికి ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం యొక్క ఫలితం వలన ఆ కాశీక్షేత్రం మొత్తం కూడా భస్మమైపోతుంది అన్నమాట. అప్పుడు శివుడికి ఉండడానికి వేరే స్థానం లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, స్వయంగా భగవంతుడు ఏం చెప్తారంటే, నేను ఎక్కడ ఉంటాను, పురుషోత్తమ క్షేత్రము పూరి క్షేత్రానికి దగ్గరలోనే నీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తాను అని ఈ లింగరాజ స్వామి మందిరాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఈ ప్రదేశంలోనే ఆ తర్వాత స్వయంగా మహాశివుడు నివాసం కొలువై ఉండేవాడు. అయితే ఇక్కడ మనకి పేరుతోనే మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే, ఈ పేరుతోనే మనకి ఏమర్థమవుతుంది, ఇది ఒక శివ మందిరము అని. శివ మందిరం ఒకటే కాకుండా లింగరాజ్, లింగరాజ్ అంటే ఏమిటండి, అన్ని లింగాలలోకి రాజు లాంటి వాడు లింగరాజ్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పేరులోనే రాజు అని ఉంది. ఇప్పుడు మనందరికీ తెలుసు మాతాజీ, ప్రతి శివుడికి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాలని, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలని ఒక ప్రత్యేకమైన పేరుతోని పిలుస్తారు. దాన్ని ఏమంటారో తెలుసా మాతాజీ ఎవరికైనా? జ్యోతిర్లింగాల మాతాజీ. జ్యోతిర్లింగాలు అంటే ఈ మొత్తము భగవంతుడి యొక్క లింగాల, జ్యోతిర్లింగాలు అన్నిటిలో కూడా అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఈ లింగరాజ క్షేత్రం. అందుకనే లింగరాజ్ అనే పేరు వచ్చింది. అయితే ఈ మందిరం యొక్క అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మందిరం యొక్క ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది. ముందు చూడండి, ఇక్కడ నాలుగు సింహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మందిరాలలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి, సెల్ ఫోన్ అనేది ఎలో చేయరు. అందుకే సెల్ ఫోన్స్ అందరు కూడా బయటే సబ్మిట్ చేసి ఇక్కడి నుంచి మందిర ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ప్రవేశ ద్వారంలోకి వెళ్ళగానే, కొంత కొంత ముందుకు వెళ్ళగానే అక్కడ వరసిద్ధి వినాయక అని గణేష టెంపుల్ ఉందన్నమాట ఒకటి. ఆ గణేష టెంపుల్, అక్కడ ఉన్న గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు. ఆయనకి అక్కడ ఉన్న రాజు ఈ గజపతి రాజు అన్నమాట, జగన్నాథ క్షేత్రంలో ఉండే ఆ గజపతి రాజు ఏదైనా ఒక ప్రత్యేక కార్యం మీద బయటికి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళేవారనమాట. ఇక్కడ ఇంతవరకు దూరం ప్రయాణం చేసి ఆ తర్వాత ఏమైనా ఒక కొత్త పని ప్రారంభం చెయ్యాలి అంటే అక్కడ ఉన్న వినాయకుడికి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఎప్పుడు ఆ వినాయకుడి యొక్క మందిరం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడైనా చూడండి, మనము నరసింహస్వామిని చూస్తే కొంత ఉగ్రస్వరూపంలోనే ఆయన్ని చూస్తాం. ఉగ్రస్వరూపం కాకుండా నార్మల్గా ఉండే నరసింహస్వామి యొక్క మందిరాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అటువంటి మందిరాల్లోకి కూడా ఈ మందిరం చాలా ప్రత్యేకమైంది. అక్కడ ఉన్న నరసింహస్వామి యొక్క రూపము చాలా ప్రసన్నంగా అనిపించింది అన్నమాట. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా చూసి నరసింహస్వామి యొక్క రూపం చాలా బాగుంది, ప్రత్యేకంగా ఉంది అనుకున్నాం. అందులో లక్ష్మీదేవిని నరసింహస్వామి తన తొడ మీద కూర్చొని పెట్టుకొని ఉన్నారు. ఆ తరువాత నరసింహస్వామి వెనకాల మండపం ఉంది. అందులో కూడా రెండు వైపులా కూడా శంఖు చక్రాలు ఉన్నాయి. ఆ శంఖు చక్రాలలో శంఖు మీద బ్రహ్మదేవుడు, చక్రం మీద శివుడు కూడా, శంఖు చక్రాల మీద బ్రహ్మ శివులు మరి ఇద్దరు కూడా నరసింహస్వామిని చూస్తూ ఉన్నారు. అక్కడ లక్ష్మీదేవి మరియు శివుడు మరియు బ్రహ్మదేవుడు ముగ్గురు కూడా ఉండి నరసింహస్వామినే చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, నరసింహస్వామి ఉగ్ర స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన ఉగ్రస్వరూపం నుంచి శాంతింప చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ అందరూ విఫలమవుతారు. కేవలం ప్రహ్లాదుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన్ని శాంతింప చేస్తాడనమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్త వత్సలుడు.
భక్తులంటే ఆయనకి ఎంతో ప్రియం అన్నమాట. అందుకని భక్తులని ఆ మీద కృప చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా ఎప్పుడైతే ప్రహ్లాదుణ్ణి చూడగానే ఆయన శాంత స్వరూపంలోకి మారిపోతారో, అటువంటి శాంత స్వరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ తరువాత ఇంకాస్త ముందుకు వెళ్ళామన్నమాట. ముందుకు వెళ్తే అసలు మందిరం ఇలా ఉందన్నమాట. ఈ మందిరము ఎలా ఉంటుంది అంటే, దీని యొక్క వాస్తు శిల్పం కానీ మందిర ప్రాంగణం కానీ అతి పెద్ద మందిరం. ఎంత పెద్దగా ఉందంటే, ఈ మందిరం యొక్క గోపురం యొక్క ఎత్తు జగన్నాథ స్వామి మందిరం యొక్క గోపురం కంటే కూడా ఎత్తుగా ఉంది. అంత పెద్ద మందిరము. ఈ మందిర ప్రాంగణంలో కూడా చూస్తే, ఇక్కడ చూడండి, చుట్టూ కూడా ఎన్నో మందిరాలు ఉన్నాయి. మొత్తం ఇదే ప్రాంగణంలో 108 మందిరాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ సమయము మొత్తం ఎండాకాలం కదండి, ఎంతో ఎండ ఉంది, మనకి ఎవ్వరికీ చెప్పులు లేవు, ఎంతో ఇబ్బందిగా ఉంది. అయినా కానీ చాలా మందిరాలని మేము దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. అయితే ముందుగా లోపల ఉన్న స్వామిని దర్శించుకుని ఆ తర్వాత బయట ఏముంది అనేది చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇలా ఉంటారు అందులో స్వామి. యాక్చువల్గా మాకు దర్శనం అయినప్పుడు ఇంత బాగా కూడా కనిపించలేదండి. ఈ విగ్రహము లింగరాజు, ఇక్కడ ఉన్న శివలింగం అనేది మనం ఎప్పుడు చూసినట్టుగా నల్లగా ఎత్తుగా ఉండదు, ఇక్కడ పాలరాయితోని విగ్రహం ఉంటుందండి. ఈ మొత్తం శివలింగం కూడా పాలరాయితోని ఉంటుంది, తక్కువ ఎత్తులో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఈ శివలింగంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా లేని, మనకి ఎన్ని ఉన్నాయండి, ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఎన్ని జ్యోతిర్లింగాలు మాతాజీ మనకున్నాయి? 12 పన్నెండు. ద్వాదశే పన్నెండు 12 జ్యోతిర్లింగాలు. అన్ని జ్యోతిర్లింగాలు కూడా ప్రత్యేకమైనది ఈ లింగరాజు స్వామి మందిరం. ఎందుకంటే కారణం ఏమిటంటే, మనకి తెలుసుకుంటే తప్ప ఖచ్చితంగా అర్థం కాదు, ఈ ఇక్కడ ఉన్న ఈ మొత్తం శివలింగం మధ్యలో కూడా మధ్యలో మనకి ఒక సాలిగ్రామం ఉంటుంది. ఆయన విష్ణుమూర్తికి ప్రతీక. ఒకే విగ్రహంలో లింగరాజస్వామి మరియు విష్ణుమూర్తి కలిసి ఉంటారన్నమాట. అందుకనే ఇక్కడ ఉన్న శివలింగానికి మనం ఎప్పుడు కూడా మారేడు దళాలని సమర్పిస్తాము. మనము విష్ణుమూర్తి శాలిగ్రామం అంటే తులసి దళాన్ని సమర్పిస్తాము. అందుకని ఈ శివలింగానికి ప్రత్యేకంగా తులసి దళాలు మరియు మారేడు దళాలు రెండూ కూడా సమర్పిస్తారు. అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అందుకనే మొత్తము ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా ప్రత్యేకమైనది ఈ శివలింగం. ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మందిరం ఇప్పుడు ఈ ప్రాంగణం ఉంది కదండి, ఎక్కడైతే అర్చా విగ్రహం ఉందో, అర్చా విగ్రహము ద్వారాలు ఉంటాయి కదా, ఆ రెండు ద్వారాలు కూడా రెండు తలుపులు ఉంటాయి. ఒకటే ద్వారము రెండు తలుపులు. ఒక తలుపు మీదనేమో చక్రం ఉంటుంది, ఇంకొక తలుపు మీదేమో త్రిశూలము మరియు డమరుకం ఉంటుందన్నమాట. ఈ శంకు ఎక్కడైతే ఈ చక్రం ఉంటుందో ఆ తలుపుకి ఆ మీద గరుడ అంటే గరుత్మంతుడి యొక్క గరుత్మంతుడి యొక్క బొమ్మ అనేది చెక్కి ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉన్న దాని మీద నంది యొక్క విగ్రహం చెక్కి ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు స్వయంగా శంఖు చక్రాలు ధరించి గరుడ వాహనం మీద వస్తున్నారు అనే విధంగా ప్రతీకగా. ఎందుకంటే హరిహర క్షేత్రం కాబట్టి వాళ్ళకి భోగ సమర్పించేది కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మనము జగన్నాథ స్వామి మందిరంలో భోగ రోజుకి 4 సార్లు సమర్పిస్తే, ఇక్కడ మాత్రము భగవంతుడికి భోగ రోజుకి 8 సార్లు సమర్పిస్తారు. శివుడి యొక్క భోగ ప్రత్యేకంగా ఉంటుంది, విష్ణుమూర్తి యొక్క భోగ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అన్ని రకాల భోగాలు కూడా అన్ని అక్కడ సిద్ధం చేసి, ఎలా ఇప్పుడు మనం పూరి క్షేత్రంలో పాండాలు ఉంటారు ప్రత్యేకంగా భోగా తయారు చేసి దేవుడికి సమర్పించడానికి, ఇక్కడ కూడా అలానే చాలా మంది పాండాలు ఉన్నారు, వాళ్ళందరు కూడా తయారు చేసి అందరికీ భగవంతుడికి సమర్పిస్తారనమాట. అన్నీ కూడా
ఎక్కడైతే పూరి క్షేత్రంలో ఏదైనా మనం చేస్తే ఎలా ఉంటుందో, అన్నీ కూడా ఏ సేవ అయినా కానీ అక్కడికంటే ఇక్కడ రెట్టింపు సేవ ఉంటుంది భగవంతుడికి. భోగ అయినా రెట్టింపే, ఏ సేవ చేసినా ఉత్సవాలు చేసినా కానీ అక్కడ చేసే సేవల కంటే ఇక్కడ రెట్టింపు సేవలు చేస్తారన్నమాట భగవంతుడికి. ఆ విధంగా మనకి ఈ లింగరాజ స్వామి ఇంకా ఎంతో ప్రత్యేకం. అదొక్కటే కాకుండా లింగరాజ స్వామి ఆలయంలో మన ఎక్కడైతే లింగరాజ స్వామి ఉన్నారు అంటే శివుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా పార్వతీదేవి ఉంటుంది కదండి. అయితే ఇక్కడ ఉన్న పార్వతీదేవి ఎవరంటే భువనేశ్వర్లో భువనేశ్వరీ దేవి. ఆమె కూడా ఇక్కడ మనం అమ్మవారికి ఉండే శక్తి పీఠాలు అంటాం. ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయి మాతాజీ? హరే కృష్ణ. 108 అష్టాదశ శక్తి పీఠాలు. 18 అవును మాతాజీ, 18 శక్తి పీఠాల్లో ఇక్కడ ఒక శక్తి పీఠం ఉంది, అది భువనేశ్వరి దేవి. ఒకే ప్రదేశంలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉంది, మరియు శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కూడా ఉంది. ఆ భువనేశ్వరి దేవి ఇప్పుడు మనకి అందరికీ కూడా తెలుసు ఏమిటి అంటే, ఎప్పుడైతే సతీదేవి మా శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిందో ఆ శరీరాన్ని విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము ఖండిస్తుంది. ఖండించినప్పుడు ఆ శరీరంలోని అనేక భాగాలు మొత్తం మనకి ఈ పృథ్వీ మీద మొత్తం కూడా భూమి మీద పడతాయి. అయితే ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా ఈ భువనేశ్వరి దేవి ఎక్కడైతే వెలిసిందో అక్కడ ఆ మాత యొక్క ఉంగరం అన్నమాట, ఆ ఉంగరం అనేది పడుతుంది. ఆ ఉంగరాన్ని అనామిక అంటారు, మాత యొక్క అనామిక పడుతుంది. ఆ విధంగా ఇక్కడ భువనేశ్వరి దేవి యొక్క శక్తి పీఠం ఉంటుంది. అలాగే కురుక్షేత్రానికి వెళ్తే మనము కురుక్షేత్రము అక్కడ ఢిల్లీ బృందావనకి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉంటుందండి కురుక్షేత్రము. అక్కడనేమో భద్రకాళీ దేవి ఉంటుంది, అక్కడ కూడా అది ఒక శక్తి పీఠం అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే పార్వతీదేవి ఇక్కడికి వచ్చిందో ఆ విధంగా పార్వతీదేవి ఒకసారి అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే ఇద్దరు అసురులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు అసురులు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అలా అమ్మవారికి కోపం తెప్పిస్తారు. ఆ విధంగా వాళ్ళిద్దరినీ కూడా ఆమె సంహరిస్తుంది. సంహరించినప్పుడు ఆమెకి అక్కడ దాహం వేస్తుంది అనమాట. దాహం వేస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది మాతాజీ. లింగరాజ స్వామి అలంకరణ చేసినప్పుడు నేను పైన చూపించిందేమో ఇది అలంకరణ చెయ్యకుండా ఉన్నది, ఇది అలంకరణ చేసిందనమాట. అప్పుడు పార్వతీదేవికి ఏమనిపిస్తుందండి? దాహం వేస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, దాహం వేసినప్పుడు ఆమె కోసమని పరమశివుడు ఆమె కోసమని అక్కడ ఒక సరస్సుని ఏర్పాటు చేస్తారు. దాన్నే బిందు సరోవర్ అంటారనమాట. ఆ బిందు సరోవర్లో, ఈ బిందు సరోవర్ నుంచి మనకి ఈ లింగరాజ స్వామి ఆలయం ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా లింగరాజ స్వామిని దర్శించుకున్న తరువాతనే పూరి క్షేత్రాన్ని, జగన్నాథుని సందర్శించుకోవాలి. ఆ విధంగా అక్కడ ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట, ముందు లింగరాజ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత పూరిని దర్శించుకోవాలని. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ముందుగా బిందు సరోవరంలో స్నానం కానీ లేకపోతే మనం తల మీద నీళ్లు కానీ చల్లుకొని ఆ తరువాత ఇక్కడ ఇంకొక అనంత స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. లింగరాజ స్వామికి మందిరానికి దగ్గరలోనే భువనేశ్వర్లో అనంత వాసుదేవ విష్ణు టెంపుల్ ఉంటుంది. ఈ విష్ణు టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా ఎక్కడైతే పూరిలో ఏ విధంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు, భోగ సమర్పిస్తూ ఉంటారు, ఇక్కడ కూడా పాండాలు ప్రత్యేకంగా ఒక వంట గది ఉందండి. అక్కడ వంటశాలలో మనకి ఏ విధంగా పూరిలో కుండల్లో భగవంతుడికి భోగ సమర్పిస్తూ ఉంటారో ఈ అనంత వాసుదేవ టెంపుల్లో కూడా అదే విధంగా భోగ సమర్పిస్తూ ఉంటారు భగవంతుడికి. అయితే ఈ వాసుదేవ భువనేశ్వర వాసుదేవ విగ్రహం ఈ విధంగా ఉంటుంది మాతాజీ.
పూర్తిగా అలంకరణ చేయబడిన విగ్రహము. ఒకసారి మీరు స్మరించుకోండి, ఎప్పుడైనా సరే ఆ బిందు సరోవరికి వెళ్ళి ఆ నీళ్ళని చల్లుకొని ఆ తరువాత అనంత వాసుదేవుణ్ణి దర్శనం చేసుకొని ఆ తరువాత మనము లింగరాజస్వామిని దర్శనం చేసుకోవాలి ఎప్పుడైతే, ఎప్పుడైనా కానీ. అయితే ఈ లింగరాజస్వామి మందిరంలో ఇంకా ఇంకొక కొంచెం ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఈ మందిరాన్ని చూస్తే మొత్తము కూడా ఈ మందిరంలో చూడండి, అసలు మందిరం ఒకటే కానీ చుట్టూ అనేక మందిరాలు ఉంటాయి. అందులో భువనేశ్వరి దేవి ఒకరు, ఆ తర్వాత వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఆ తర్వాత మేము చూస్తూ ఉంటే ఏకాదశి దేవి, మొత్తము ఇప్పుడు ఎన్ని మందిరాలు ఉన్నాయో ఇంపార్టెంట్ టెంపుల్స్ వాటన్నిటికీ ప్రతీకలుగా ఉన్నాయి. యమరాజుడి యొక్క, యమధర్మరాజు యొక్క విగ్రహం ఉందండి, చాలా చాలా మందిరాలు ఉన్నాయి, మొత్తం 108 మందిరాలు. అయితే వాటన్నిటిలోకి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎక్కడైనా కానీ శివుడి యొక్క మందిరం ఉంటే ఆ మందిరానికి ముందే మనకి నంది విగ్రహం ఉంటుంది. ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి, శివుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎలా ఉంటుందంటే, మందిరానికి ముందు కాకుండా బయటగా కొంచెం పక్కగా ఎడమ వైపుగా మనకి నంది యొక్క విగ్రహం ఉంటుంది. అయితే అది చాలా లోపలికి ఉంటుందని లోపలికి కొంచెం దిగి వెళ్ళాలి. విగ్రహం చాలా పెద్దగా ఉందండి నంది. అక్కడ నంది చెవిలో ఏదైనా చెప్తే అది పూర్తిగా నంది చెవిలో చెప్పింది ఏదైనా సరే స్వయంగా శివుడికి చేరుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి అందరం కూడా మీరు ఏం కోరుకుంటున్నారో అది నంది చెవిలో చెప్పాలి. ఎందుకండి, స్వయంగా మనము శివుడికి చెప్తే ఆయన వినరా అంటే, ఆయన వింటారు కానీ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో మునిగిపోయి ఉంటారనమాట. అందుకని ఎంతో మంది మనం భక్తులు వచ్చి ఆయన్ని విసిగిస్తూ ఉంటే ఆయన ధ్యానానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏమిటి ఏర్పాటు ఏమిటి అంటే, ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి, ఆయన ఎప్పుడు ధ్యానంలోంచి బయటికి వస్తారో ఎవరెవరు భక్తులు వచ్చి ఏమేం కోరికలు కోరుకున్నారో ఏం చెప్పుకున్నారో అన్ని కూడా నంది వెళ్ళి స్వయంగా లింగరాజస్వామికి విన్నవిస్తారనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అడిగారు. అయితే నేను వెళ్ళి అడిగానండి, మనందరి తరఫున అందరూ మన డివోటీస్ అందరు కూడా భక్తిలో పురోగతి చెందాలి, మేమందరం కూడా భగవంతుడికి సేవ చేయాలని నేను కోరుకుంటాను మాతాజీ. ఆ తరువాత లింగరాజస్వామి దర్శించుకొని మేము ముందు ఎవరు ఇది చెప్పలేదండి మాకు, అందుకని మేము తరువాత వెళ్ళి దర్శించుకున్నాం అనంత వాసుదేవుని. ఆ తరువాత మేము వెళ్ళి ఇక్కడ వాటర్ చల్లుకున్నాం అనమాట. ఆ తరువాత ఇంకా పూర్తిగా అయిపోయింది, అక్కడ కూర్చుని ఆ పాస్ట్ టైం చర్చించలేదు. ఆ పాస్ట్ టైమ్స్ అన్ని కూడా బస్సులోనే చెప్పారు కాబట్టి మేము ఇంకా తర్వాత అక్కడ పాస్ట్ టైమ్స్ చర్చించలేదన్నమాట. ఆ తరువాత వెళ్ళాము సాక్షి గోపాల్ టెంపుల్. చూడండి, సాక్షి గోపాల్ మందిరము ఎలా ఉంది అంటే, చూడ్డానికి చాలా చిన్న మందిరంగానే ఉంటుంది కానీ దీని పాస్ట్ టైం మాత్రం అపారం. మనకి మీ అందరికీ తెలుసు అందుకని నేను ఇది కొంచెం క్విక్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాక్షి గోపాల్ మనకి దగ్గర నుంచి కూడా ఇంత బాగా దర్శనం అవ్వలేదండి మాకు టెంపుల్లో కూడా. ఇక్కడ చూడండి సాక్షి గోపాల్ ఎలా ఉన్నారు, ఆయన పాద పద్మాలని దర్శించుకోండి ఫస్ట్. ఆ తరువాత ఆయన యొక్క నాభి, ఆ తర్వాత ఆయన యొక్క పద్మం లాంటి ముఖం ఎలా ఉన్నాయంటే, సాక్షి గోపాలు ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాక్షి గోపాలు అనేది అసలు ఎలా వచ్చారు ఇక్కడికి, అసలు ఆయన ఉండేది వృందావన్ సమీపంలో. ఒకసారి వృందావన్ యాత్రకి వెళ్ళారు ఒక వృద్ధుడు బ్రాహ్మణుడు, ఆయన ఎంతో ధనవంతుడు. ఆయన ఒకసారి తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటే ఆ తీర్థయాత్రల మధ్యలో ఆయనకి ఒక యువ బ్రాహ్మణుడు కలుస్తాడనమాట. అందుకని భక్తులందరి మనసు ఎలా ఉంటుందంటే, తోటి భక్తులకి వైష్ణవులకి సాయం చేయాలని ఉంటుంది. అందుకని ఆ భక్తులు, ఆ భక్తుడు ఏం చేశాడంటే, ఈ వృద్ధుడికి ఆ పూర్తి తీర్థయాత్రలో చాలా బాగా సహాయం చేశాడు. అప్పుడు ఆయన ఆయన యొక్క సేవకు మెచ్చుకొని నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తానని ప్రామిస్ చేస్తారు. అప్పుడు ఆయన అంటారు, మీరు చాలా ధనవంతులు, మీరు ఈ విధమైన ప్రమాణం చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు,
మీ ఇంట్లో మీకు ఇబ్బంది అవుతుంది, గొడవలు అవుతాయని చెప్తారనమాట. అయినా కానీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఆయన సేవ పట్ల ఎలా ఆయన నా కూతుర్నిచ్చి నీకు వివాహం చేస్తాను అని చెప్తారు. ఆయన చెప్తే సరే అని ప్రమాణం ఏమిటి అని అక్కడ బృందావనంలో ఉన్న సాక్షి గోపాల మందిరంలో భగవంతుడు ఈ గోపాలుడే సాక్షి మనకు అని ఇద్దరు కూడా ఆయన ముందు ప్రమాణం చేసి చెప్తారు. ఎప్పుడైతే కొంత కాలం తర్వాత ఆయన వెళ్ళి తన కూతుర్ని ఇవ్వమని అడుగుతారో ఆయన యొక్క సోదరులు ఒప్పుకోరనమాట. ఒప్పుకోకుండా వాళ్ళందరూ కూడా అందరినీ పిలిచి, ఊర్లో వాళ్ళందరినీ పిలిచి, నువ్వు ఎవరో ఒక దేవుడు సాక్ష్యం అంటే మేము ఎలా నమ్ముతాం, వెళ్ళి నువ్వు కనుక నిజం నువ్వు చెప్పింది నిజమైతే ఆ దేవుణ్ణే సాక్ష్యంగా తీసుకొని రా అని అడుగుతారు. అప్పుడు వెంటనే ఆయన బృందావనానికి వెళ్ళి, అంటే ఆయన కూతుర్ని వివాహం చేసుకోవాలని కాదు, ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రామిస్ చేశాడు, ఆయన కోరిక తీరాలి ఎలా అయినా, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు, ఒకవేళ ఇది తీరకపోతే ఆయన చాలా బాధపడతాడు అని అక్కడికి వెళ్ళి గోపాల్ని అడిగి సాక్ష్యం చెప్పడానికి ఆయన్ని ఒప్పించి తీసుకొని వస్తారనమాట. ఆయన చెప్తారు, నువ్వు వెళ్ళు, నేను నీ వెనకాల వస్తాను, కానీ నువ్వు నాకు కావాల్సినవన్నీ ఇవ్వు, కానీ నువ్వు నన్ను వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తారు. అయితే నువ్వు వస్తున్నావు అని ఎలా తెలియాలి అంటే నా కాలి గజ్జల శబ్దం నీకు వినిపిస్తుంది. అలా ఆయన వెళ్తూ ఉంటారు. ఆయన కావాల్సిన భోగ రోజు కొంచెం రైస్ మాత్రం ఉడికిచ్చి ఇస్తారండి, అది మాత్రం ఆయనకు భోగ సమర్పించి ఆయన వస్తూ ఉంటే వెనకాల సాక్షి గోపాల్ కూడా వస్తూ ఉంటారు. ఎక్కడైతే ఆ ఊరి దగ్గరికి వచ్చారో గజ్జల సప్పుడై ఆగిపోతుంది అనమాట. ఆయనకి శబ్దం లేదు అని సడన్ గా వెనక్కి తిరిగి చూడగానే చెప్తారు, ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసావు కదా, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నేను ముందుకు రాను. అయితే ఎలా స్వామి మరి ఎలా అంటే, సరే వెళ్ళి నువ్వే అందరినీ పిలుచుకొని రా అంటే ఊరు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వస్తే అప్పుడు ఆ విగ్రహం ఏమి చెప్పక ముందే అర్థమైపోతుంది ఈయన శుద్ధ భక్తుడని ప్రమాణం చేశారని. అయినా కానీ సాక్షి గోపాల్ చెప్తారనమాట. ఆ విధంగా అక్కడనే ఇంకా స్థిర నివాసం ఉండిపోతారు పూరి జగన్నాథ్కి దగ్గరలో. అయితే ఇంకా సాక్షి గోపాల్ని ఆ తరువాత బృందావనికి తీసుకొని వెళ్తారు ఇంకొక రాజు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే బృందావన్ నుంచి, బృందావన్ కాదండి, పూరికి తీసుకొని వెళ్తారు. పూరికి తీసుకొని వెళ్తే గోపాలుడు ఏం చేస్తాడంటే జగన్నాథ్కి పెట్టిన మొత్తం భోగా కూడా ముందే సాక్షి గోపాల్ తీసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు జగన్నాథ్ అక్కడ ఉన్న రాజుకి కల్లో కనిపించి, ఈ సాక్షి గోపాలకి వేరే ఏర్పాటు ఏమైనా చేయండి, మా భోగా మొత్తం ఆయనే తినేస్తున్నాడు అని చెప్తారనమాట. ఆ తరువాత ఆయన తీసుకొచ్చి ఈ పూరి దగ్గరలోనే సాక్షి గోపాల్ ఈ మందిరంలో ప్రతిష్ఠ చేస్తారనమాట. ఎంతో చాలా అందమైన విగ్రహం అండి, ఆ డైరెక్ట్ గా చూస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా మేము సాక్షి గోపాల్ని దర్శనం చేసుకున్నాం ఇలా అనమాట. ఇక్కడ స్వయంగా అది సాక్షి గోపాల్ వచ్చి ఈ బ్రాహ్మణుడికి దర్శనం ఇచ్చి ఇక్కడ ఉన్న ఊరి ప్రజల కూడా అందరికి కూడా దర్శనం ఇస్తారు. ఆ తరువాత మేము వెళ్ళామండి అలహరనాథ్ టెంపుల్. అలహరనాథ్ టెంపుల్ చాలా ప్రత్యేకమైన మందిరం. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే సత్యయుగం కాలం నుంచి కూడా ఈ మందిరం ఉందన్నమాట. స్వయంగా బ్రహ్మదేవుడే అక్కడ ఉన్న ప్రదేశాన్ని, ఈ భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా స్వయంగా బ్రహ్మదేవుడే తయారు చేశాడు. ఇది మనకి పూరికి దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే ఈ అలహరనాథ్ అనేది ఎందుకు వచ్చిందంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు వాళ్ళు వాళ్ళ యొక్క పేరు అనమాట. వాళ్ళు మేబీ ఆళ్వారులా అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు మాతాజీ, నేను విన్నది మేబీ ఆళ్వారులు పూజించారు కాబట్టి ఆయనకి అలహరనాథ్ అని పేరు వచ్చింది అనమాట. శుద్ధ భక్తుల పేరు మీద ఆయనకి ఆ పేరు వచ్చింది. ఇక్కడ చూడండి భగవంతుడి యొక్క విగ్రహము, మనకి ఇక్కడ పాద పద్మాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రతి భక్తుడు కూడా పూరి వెళ్ళాడంటే అలహరనాథ్ని దర్శించుకోకుండా రాదు. మనకి ఇంత ప్రత్యేకత ఏమిటి ఈ మందిరానికి అంటే మనకి 500 సంవత్సరాల క్రితం స్వయంగా చైతన్య మహాప్రభువే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువులా మనందరినీ కరుణించడం కోసం వచ్చారు. అయితే ఎప్పుడైనా కానీ ఆయన
ఆయన దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్ళి మొదటిసారి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు. ఆయన దర్శించుకోవడానికి వచ్చిన తరువాత ఆయన దర్శనం అనేది దొరకదు, ఎందుకంటే ఆ సమయంలో జగన్నాథుడికి రథయాత్ర జరుగుతూ ఉంది. ఆ రథయాత్ర సమయంలో, రథయాత్ర కంటే ముందుగా జగన్నాథుడికి స్నానయాత్ర జరుగుతుంది. ఆ స్నానము కంటిన్యూస్ గా స్నానం చేపిస్తారు. అప్పుడు ఆయన యొక్క జన్మదినం, జగన్నాథుడి యొక్క జన్మదినం రోజే ఆయనకి స్నానయాత్ర కూడా జరుగుతుంది. ఆ విధంగా స్నానం చేయడం వల్ల ఆయనకి జ్వరం వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక వారం రోజులు ఆ దర్శనం అనేది క్లోజ్ చేస్తారు. అయితే ఆ వారం రోజులు దర్శనం క్లోజ్ చేసేలోపు మహాప్రభు అస్సలు తట్టుకోలేకపోతారు అన్నమాట. అసలు జగన్నాథుడి యొక్క దర్శనం నాకు లేదని ఆ విరహంతోని ఆ మందిరం యొక్క స్తంభాన్ని పట్టుకొని ఆ మందిరం బయట అలానే నిలబడిపోతారు. అయితే ఆయన అలానే నిలబడిపోయి ఆయన ఎంతో బాధపడుతూ ఉంటారు. తరువాత ఆయనకు అనిపిస్తుంది, జగన్నాథ్ దర్శనం లేని నా జీవితం ఎందుకని, నేను సముద్రంలోకి వెళ్ళి నా దేహాన్ని త్యాగం చేస్తాను అని మహాప్రభు సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట పరిగెత్తుకుంటూ. అప్పుడు స్వయంగా జగన్నాథుడే మాట్లాడతారు, నీకు నన్ను దర్శించుకోవాలి అని ఉంటే కనుక ఈ కొన్ని రోజులు నువ్వు ఓపిక పట్టు, నేనే అలహర్నాథ్ మందిరంలో, ఇక్కడికి దగ్గరలోనే ఉంది అలహర్నాథ్ మందిరానికి వెళ్ళి అక్కడ నువ్వు నన్ను దర్శించుకో, అక్కడ ఉన్న అలహర్నాథ్కి నాకు ఏ విధమైన భేదం లేదు అని చెప్తారనమాట. అంటే ఏమిటి, స్వయంగా ఆయన కూడా కృష్ణుడే. అంటే ఒక్క నిమిషం మాతాజీ, అయితే ఈ జగన్నాథుడు ఎలా ఉంటాడంటే, జగన్నాథ్ యొక్క మూడ్ ఎలా ఉంటుంది నేను తర్వాత ఇంకొక స్లైడ్ లో చెప్తాను మాతాజీ. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, స్వయంగా కృష్ణుడే కృష్ణుడి యొక్క విరహంలో తపిస్తూ ఉంటే ఇంకొక మందిరానికి, ఇంకొక కృష్ణ మందిరానికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోమని చెప్పారనమాట. వెంటనే ఇంకా మహాప్రభువు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అలహర్నాథ్కి. అదేమంత దగ్గర కాదండి, మేము బస్సులో వెళ్ళాం, కానీ మహాప్రభు మాత్రం అలా నడుచుకుంటూనే వెళ్ళేవారు. ఎప్పుడైతే ఆ జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారో అక్కడ ఉన్న అలహర్నాథ్ని, ఆ వెంటనే ఆ భగవంతుణ్ణి చూసిన ఆ తన్మయత్వంలో ఈయన ఎంత భావావేశంలో ఉంటారు అంటే, ఎప్పుడైతే జగన్నాథుణ్ణి దర్శించుకుంటాడో ఆయన అక్కడ ఉన్న జగన్నాథుడికి, అక్కడ ఉన్న అలహర్నాథ్కి దండవత్ ప్రణామం చేస్తారనమాట. దండవత్ ప్రణామం ఎక్కడైతే చైతన్య మహాప్రభు చేశారో ఆయన శరీరము పూర్తిగా మహాభావ ప్రకాశం కంటే ఇంకా ఆయన భావము భగవంతుణ్ణి అంతగా మిస్ అయిపోతున్నాడు. అప్పుడు ఆయన దర్శనం చేసుకోవాలని ఆయన తాపత్రయము ఎంతగా ఉంది అంటే, పూర్తిగా ఎక్కడైతే ఆయన శరీరం తాకిందో ఆ మొత్తము రాయి అంతా కూడా కరిగిపోయి ఎక్కడైతే మహాప్రభువు యొక్క శరీరం తాకిందో అది మొత్తం కూడా చూడండి కరిగిపోతుంది అనమాట. ఇక్కడ మహాప్రభు యొక్క తల, ఈ రెండేమో మహాప్రభు యొక్క ఆ చేతులు, అంటే రెండు చేతులు ఇలా పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఇక్కడ మహాప్రభు యొక్క ఆ నడుము, ఆ తరువాత ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పాద పద్మాలు అనమాట. ఈ విధంగా ఇలా మహాప్రభు దర్శనం చేసుకుంటారు. ఇది యాక్చువల్ గా పిక్చర్ లో ఉల్టా కనిపిస్తుంది మాతాజీ. యాక్చువల్ గా ఈ మహాప్రభు లెఫ్ట్ ఉంటారు, ఇది ఉంది చూడండి మహాప్రభు, ఇక్కడ దండవత్ ప్రణామం చేస్తారు. ఇవేమో తల, ఈ రెండేమో చేతులు, ఇక్కడనేమో ఆ చెస్ట్, ఇక్కడనేమో నాభి ప్రదేశము, ఇక్కడ పాద పద్మాలు. ఆ తరువాత ఏం చేస్తారంటే ఆయన ఇలా ఉల్టా తిరుగుతారనమాట. అప్పుడు పడుకున్నప్పుడు ఈ వీపు భాగం అంతా ఎక్కడ తగిలిందో అక్కడ మొత్తం ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మహాప్రభువు దర్శనానికి వెళ్ళారో ఆయన యొక్క భావం ఎలా ఉందో స్వయంగా తెలుసు కాబట్టి నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే, ఆ సమయంలో ఎప్పుడైతే మహాప్రభు దండవత్ ప్రణామం చేయడానికి సిద్ధం అవుతున్నారో ఆ సమయంలో సడన్ గా ఒక రాయి రూపంలో స్వయంగా నిత్యానంద ప్రభువే అక్కడ వెలిశారనమాట. ఎందుకంటే ఆ పాద పద్మాలని భరించే శక్తి, ఆయన యొక్క ఆ భావాన్ని తట్టుకునే శక్తి భూమాతకు కూడా లేదు. అందుకని
స్వయంగా నిత్యానంద ప్రభువే ఆ సమయంలో ఒక రాయిలాగా అక్కడ మారిపోతారు. అక్కడ మహాప్రభు దండవత్ ప్రణామం చేస్తే ఈ విధంగా ఆ ముద్రలు పడ్డాయన్నమాట. దీన్ని ఏమంటారంటే ప్రేమ శిల అంటారు. భగవంతుడి యొక్క స్వయంగా చైతన్య మహాప్రభువుకి శ్రీకృష్ణ భగవాని పట్ల ఉన్న ప్రేమ ఎంతగా ఉందో దానికి ప్రతీకగా ఉండిపోయింది ఈ శిల. అందుకే దీన్ని ప్రేమ శిల అని పిలుస్తాం. అయితే మాతాజీ, అలహర్నాథ్ టెంపుల్ యొక్క పాస్ట్ టైం మీ అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదు మాతాజీ, తెలియదు మాతాజీ, మాకు ఓకే ఓకే. తెలియదు మాతాజీ. ఎందుకు ఈ ఈ టెంపుల్ అంటే మహాప్రభువుకి చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే మహాప్రభువు మనకి దక్షిణ భారత యాత్ర చేస్తారండి. తర్వాత దక్షిణ భారత యాత్రే కాదు, ఏ మందిరానికి వెళ్ళినా కానీ అక్కడ కాసేపు కూర్చొని ఆ మందిరం యొక్క ప్రత్యేకత పాస్ట్ టైమ్స్ చర్చించకుండా వచ్చేవారు కాదంట. ఆయనకు అన్నీ తెలిసినా కానీ ఆయన సైలెంట్గా కూర్చునేవారు. ఎవరైనా భక్తులు వచ్చి చెప్తూ ఉంటే ఎంతో ఆనందంతో ఆ లీలలన్నింటినీ కూడా వినేవారు. అయితే ఇక్కడ జరిగిన లీల ఏమిటి అంటే, ఈ మందిరంలో శ్రీనికేతన్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఈ అలహర్నాథ్ని పూజిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఒకసారి బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చిందనమాట. ఆయన ఏదో పని మీద ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క చిన్న కొడుకు ఆయనకి ఈ బాధ్యతని అప్పగిస్తాడు. ఆయన పేరు మధు, ఆ బాబు పేరు. ఆయనకి చెప్తారనమాట, నేను వెళ్ళినంత కాలము అప్పట్లో ఎవరు చూసుకునేవాళ్ళండి, ఆ బ్రాహ్మణుడు లేకపోతే ఆయన పుత్రుడే ఆ సేవని చేసేవారు. అందుకనే చిన్న పిల్లవాడికి చెప్పాడు, నువ్వు భగవంతుడికి భోగం సమర్పించిన తర్వాతే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలి, ముందు వెళ్ళకూడదు అని. అలా ఆయనకి ఇస్తారు బాధ్యత. వాళ్ళ అమ్మగారేమో అన్ని భోగా తయారు చేసి ఇస్తుంది కొడుక్కి. కొడుకు వెళ్ళి మంచిగా భగవంతుడికి భోగా సమర్పిస్తాడు. సమర్పించినప్పుడు పాపం మనలాగా ఎన్నో కల్మషాలు లేవండి, ఆ చిన్న బాబు కాబట్టి ఆయన ఏమనుకుంటాడంటే భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అంటే మనం ఏమనుకుంటాం, సూక్ష్మంగా స్వీకరిస్తాడు, స్థూలంగా అక్కడే ఉంటుంది అని. కానీ ఆ బాబుకు తెలియదు స్థూలంగా కూడా ఆయన స్వీకరిస్తారు. ఆయన స్వీకరిస్తే మొత్తం ప్రసాదంలో అయిపోయి గిన్నె ఖాళీ అవుతుందని ఆ బాబు యొక్క ఆలోచన అంతవరకే ఉంది. అంటే ఎంతో కల్మషం లేని పవిత్రమైన మనసు. ఆయన వస్తాడు భోగా సమర్పించి, వచ్చి చూస్తే ఆ ప్రసాదం ఖాళీ అవ్వదు. స్వామి నేను ముందే చెప్పాను కదా, నువ్వు తీసుకోకపోతే మా అమ్మ నాన్న నన్ను తిడతారు, నువ్వు ఇంకా ఎందుకు తీసుకోలేదు, నేను ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఆ లోపు నువ్వు తీసుకో అని చెప్పేసి వెళ్తాడనమాట. మళ్ళీ వస్తే మళ్ళీ అలానే ఉంటుంది, నువ్వెందుకు తీసుకోవట్లేదు, ఆ మా అమ్మ నాన్న నన్ను తిడతారు, నాకు చాలా నేను ఆడుకోవాలి అని చెప్పాను కదా నీకు అని ఆ పసి మనసు అలా అడుగుతుంటే స్వయంగా ఆ బాబు ముందే స్వామి ఆ ఖీర్ని స్వీకరిస్తారనమాట. స్వీకరించిన తర్వాత అలా 2-3 రోజులు జరుగుతుంది, వాళ్ళ అమ్మ ఇవ్వడము ఆ బాబు భోగ సమర్పించడము. అయితే ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే స్వామికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదమే ఆ బ్రాహ్మణులకి భోజనం, ఇక్కడేమో స్వామి స్వీకరిస్తున్నాడు, ఆ బాబు ఏం తేవట్లేదు. వాళ్ళ అమ్మ రాగానే చెప్తుంది, వీడు ఏం చేశాడో తెలియదండి, ఇన్ని రోజులు ఆ ప్రసాదం ఇంటికి రాలేదు అని చెప్పగానే ఏం జరుగుతుంది అంటే, స్వామి తింటున్నాడని చెప్తాడు. ఏం జరుగుతుంది చూడాలి అని ఆయన భోగా సమర్పించినప్పుడు తన తండ్రి వెనకాల నిలబడి చూస్తూ ఉంటాడనమాట. బాబు భోగా సమర్పించగానే స్వయంగా భగవంతుడు చెయ్యి పెట్టి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వెంటనే తండ్రి గారు వచ్చి స్వామి చేయి గట్టిగా పట్టుకుంటారనమాట. పట్టుకొని, నేను ఇన్ని రోజుల నుంచి నీకు సమర్పిస్తున్నానే, నాదెప్పుడు స్వీకరించలేదు, నా పుత్రుడు పెట్టింది నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన అంటాడనమాట, నీ పుత్రుడు కల్మషం లేని స్వచ్ఛమైన మనసుతోని అడిగాడు స్వీకరించమని, అందుకే నేను స్వీకరించాను అనగానే, అది నిజంగా మనకి మనము ఎన్నోసార్లు అర్చ విగ్రహానికి మనము సేవలు చేస్తూ ఉంటాం. సేవలు చేసినప్పుడు అసలు మన భావన ఎలా ఉంటుంది అంటే, మన భావన ఒకే విధంగా ఉంటుంది. ఏమిటి అంటే, భగవంతుడు అర్చ విగ్రహ రూపంలో ఆడ ఉన్నాడు అనుకుంటాం, కానీ మాయ మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, ఆ మాయా ప్రభావంతోని కేవలం భగవంతుడు బొమ్మ రూపంలో ఉన్నాడు.
మనం ఇచ్చే సేవని స్వయంగా స్వీకరిస్తున్నాడు అని నమ్మలేని స్థితిలో ఉన్నాం మనం. మాయా ప్రభావం మనలో ఉన్న అనర్థాలు. ఇక్కడ స్వయంగా భగవంతుడు చూపిస్తున్నాడు, నువ్వు భక్తి శ్రద్ధలతోని కనుక ఇస్తే నేను స్వీకరిస్తాను అని ఆయన ప్రమాణ పూర్వకంగా మనందరికీ చూపిస్తున్నాడు. కానీ ఆ స్వచ్ఛమైన మనసు మనకు లేదు, అంత భక్తి భావం లేదు. అందుకని కేవలం సూక్ష్మ రూపంలోనే ఆయన స్వీకరిస్తున్నాడు, కానీ స్థూలంగా స్వీకరించలేదు. మనము స్వచ్ఛమైన మనసుతో పెట్టే భగవంతుడు పూర్తిగా స్వీకరిస్తాడనమాట. అయితే ఇక్కడ మనము ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్వామిని అలా ఆయన గట్టిగా చెయ్యి పట్టుకున్నారో, ఆ వేడి వేడిగా ఉన్న పాయసం అనేది స్వామికి చెయ్యి మీద ఇక్కడ చెస్ట్ మీద పడుతుందనమాట. పడిపోయినప్పుడు అక్కడ చెయ్యి కాలిపోతుంది. ఆ కాలిపోయిన మరకలు కూడా ఇప్పుడు మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనము అక్కడికి వెళ్తే మనకి ఇప్పటికి కూడా అక్కడ పాయసం అలానే తయారు చేసి అందరికి ఇస్తారండి. అలహర్నాథ్ టెంపుల్కి వెళ్తే అక్కడ పాయసం ఫేమస్. అక్కడ కూడా కొంత పాయసమే ఉంటుంది, చాలా మంది డివోటీస్ ఉంటారు. మనం ఆ పాయసం కొనుక్కొని మాత్రమే తీసుకోవాలి. అలా మేమందరం కూడా కొంత కొంత తీసుకున్నాం పాయసాన్ని. ఆ విధంగా అలహర్నాథ్ని దర్శించుకున్నాం. ఇవన్నీ కూడా మాతాజీ ఒక రోజులోనే పూర్తయ్యాయి. భువనేశ్వర్లో ఉన్న రింగరాజ స్వామి మందిరము, ఆ తర్వాత సాక్షి గోపాల్, ఆ తర్వాత అలహర్నాథ్ మందిరం, మూడు మందిరాల్ని కూడా దర్శించుకొని ఆ రోజు నైట్కి రూమ్కి వెళ్ళిపోయాం. అయితే ఎవరికైతే కొత్త భక్తులు ఉన్నారో తెలియని వాళ్ళు రూమ్లో అప్పుడు రెస్ట్ తీసుకున్నారు. కానీ మేము మాత్రము నైట్ జగన్నాథ్ యొక్క దర్శనానికి వెళ్ళిపోయామండి. నైట్ దర్శనానికి వెళ్తే శయన ఆరతి జరుగుతుంది. రాత్రి సమయంలో శయన ఆరతి అనేది మనకి ఎప్పుడు కూడా జగన్నాథ్ మందిరంలో టెంపుల్లో. ఇప్పుడు చూడండి, మనం ఏ ఇస్కాన్ మందిరానికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్తే టెంపుల్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఏ టైంలో మంగళహారతి జరగాలి, ఏ టైంలో భోగ ఆఫర్ చేయాలి, ఏ టైంలో మళ్ళీ శయన ఆరతి, ఏ టైంలో సుప్రభాత సేవ అని ఖచ్చితంగా టైమింగ్స్ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా జగన్నాథ్ మందిరంలో టైమింగ్స్ అనేవి ఉండవు. జగన్నాథుడికి ఎలా ఇష్టమైతే అలా జరుగుతుందన్నమాట. కొన్ని రోజులు సుప్రభాత సేవ పొద్దున్నే, మంగళహారతి అనేది చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులు చాలా ఆలస్యం అవుతుంది. మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా అలానే జరిగిందండి. మేము నేను శయన ఆరతికి వెళ్ళాను. ఆ రోజు చాలా ఆలస్యం అయిపోయిందనమాట. నైట్ 2:30 అయింది శయన ఆరతి అయిపోయి మేము రూమ్కి వచ్చే లోపల. అంటే అక్కడ చాలా సమయం అయిపోయింది కాబట్టి నైటు ఉదయము 9 గంటల వరకు కూడా మంగళహారతి అయిపోయి భగవంతుడి దర్శనం ఎవరికి దొరకలేదు. 9, 9:30కి కొంతమంది భక్తులు దర్శనం చేసుకుని వచ్చారు. అయితే వీళ్ళు మంగళహారతి పొద్దునే జరుగుతుందని 5 గంటలకే వెళ్ళి 6 గంటలకే వెళ్ళి అక్కడ క్యూలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అక్కడ మంగళహారతి జరగలేదు, భగవంతుడి దర్శనం కూడా దొరకలేదు. అంటే ఇక్కడ ఎలా ఉంటాయండి టైమింగ్స్? జగన్నాథ మందిరంలో జగన్నాథుడు ఏ విధంగా కోరుకుంటే అలా ఉంటాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరోజు శయనహారతి లేటుగా జరిగిందండి. అయితే శయనహారతి లేటుగా జరుగుతుంది, మేము ఎలా అయినా కానీ వెళ్ళాలి అనుకొని శయనహారతి చూడాలి అని మేము వెళ్తే ఆ రోజు 9:30 కల్లానే శయనహారతి పూర్తయింది. మొన్న మేము వెళ్ళినప్పుడు 2 గంటలైందనమాట శయనహారతికి. అక్కడ ఏ సమయంలో కూడా చాలా మంది ఉంటారు. ఆ శయనహారతి ఎలా అయినా చూడాలి అని భగవంతుడిని దర్శనం చేసుకుని ఆ మందిర ప్రాంగణం అంతా తిరిగి 2:00, 1:30 వరకు వెయిట్ చేస్తే అప్పుడు శయనారతి ప్రారంభమైంది. ఒక అరగంట మాత్రము ఆరతి జరుగుతుంది. ఆ సమయంలో గీత గోవిందాన్ని పాడతారు. ఆ గీత గోవిందము అక్కడ ఉన్న ఒరియాలో పాడుతూ ఉంటారండి. మాకైతే ఏం అర్థం కాలేదు. కాకపోతే ఒక ట్యూన్ లో వాళ్ళందరూ కూడా కర్తాలు మృదంగ అవి ప్లే చేస్తూ పాడతారు. అవి వింటూ ఉంటే బాగుంటుంది కానీ మనకు అర్థం కాదు. అలా గీత గోవిందం పాడిన తర్వాత జగన్నాథుడిని దర్శనం చేసుకొని వచ్చేయాలి. అయితే అక్కడ జగన్నాథుడి యొక్క ఎలా ఉంటుందంటే, జగన్నాథుడి యొక్క దర్శనము ఆ మందిరంలో మనం కరెక్ట్ గా మధ్యలోకి చూస్తే ఓన్లీ సుభద్రా మాయే కనిపిస్తుంది. మనము కొంత రైట్ సైడ్ కి వెళ్ళి చూస్తే అప్పుడు బలదేవుడు కనిపిస్తాడు, లెఫ్ట్ సైడ్ కి వెళ్తే అప్పుడు జగన్నాథుడు కనిపిస్తాడు. మనం మధ్యలో ఉంటే ఇద్దరు కనిపించరు అనమాట సరిగ్గా, ఓన్లీ సుభద్రా మాయే కనిపిస్తుంది. అయితే
నాకున్న హైట్కి నేను ఎంత ముందుకు వెళ్ళినా నాకు సుభద్రా మాయి కనిపించింది, బలదేవుడు కనిపించాడు, జగన్నాథుడు కనిపించట్లేదు. జగన్నాథ్ దర్శనం అవ్వకుండానే వెళ్ళిపోతామేమో అనుకున్నాం మాతాజీ, అని జగన్నాథుడి యొక్క కృప ఎప్పుడు కూడా ఓపెన్ చేయరనమాట. ఒక్క నిమిషం గేటు ఓపెన్ చేసి లోపలికి ఎలా చేశారు అక్కడ. ఆ సమయంలో జగన్నాథుడికి ఎప్పుడు కూడా జగన్నాథ మందిరంలో మంగళహారతితో పాటుగా శయనహారతి ఎక్కువ ఫేమస్ అనమాట. శయనహారతిలో భగవంతుడిని చాలా అందంగా అలంకరణ చేస్తారు. అలంకరణ చేసి మంచి మంచి తల్పాలు, మూడు మూడు మంచాలని, మంచి మంచి పిల్లోల్ని అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళారు. అవన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా అలంకరణ చేసి గీత గోవిందం పాడి హారతి ఇచ్చిన తర్వాత నిద్రాదేవిని తీసుకొస్తారనమాట. ఎప్పుడైతే నిద్రాదేవిని తీసుకొని వస్తారో అప్పుడు జగన్నాథుడికి నిద్ర వస్తుంది అని. ఆ నిద్రాదేవిని తీసుకొని వచ్చినప్పుడు ఒక్క సెకండ్ కోసము ఆ చేయిను తీశారనమాట. ఇక వెంటనే భక్తులందరూ పరిగెత్తుకొని ముందుకు వెళ్ళారు. అప్పుడు నేను కూడా వెళ్ళి ఆ నిద్రాదేవిని దర్శించుకుంటే అప్పుడు జగన్నాథుడి దర్శనం అయిందండి. అప్పటి వరకు జగన్నాథుడి దర్శనం అవ్వల. జగన్నాథుడి కృపతోని ఆ రోజు నైట్ మేము దర్శనం చేసుకొని ఇంకా రూముకు వెళ్ళాము. ఆ తరువాత నెక్స్ట్ డే వెళ్ళాము. ఇప్పటి వరకు మేము వెళ్ళిన మూడు కూడా పూరీజ్ మందిరంలో కాదు. ఏమిటి, ఈ లింగరాజు మందిరం కానీ, సాక్షి గోపాల కానీ, అలహరనాథ్ కానీ, మూడు కూడా కొంత జర్నీ చేసి వెళ్ళాలి. అవన్నీ కూడా బస్సులో వెళ్ళామన్నమాట. ఆ తరువాత రెండవ రోజు, 2 రోజుల్లో ఉన్నది పూరిలో, ఆ రెండవ రోజు పూర్తిగా పూరి క్షేత్రంలో ఉన్న మందిరాల్ని దర్శించుకున్నాం. ఈ జగన్నాథ మందిరం దర్శనం మాత్రము ఎవరంతట వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. కానీ ఈ మిగిలిన మందిరాలన్నీ కూడా మేము అందరితో కలిసి గ్రూప్ లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. ఆ నెక్స్ట్ డే వెళ్ళిన మందిరాలు అన్నిటికంటే ఎంతో ఇష్టమైనవి, ప్రియమైన మందిరాలు. అవేమిటండి, అన్నీ కూడా చైతన్య మహాప్రభు లీలలే అనమాట. చైతన్య మహాప్రభు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎవరెవరిని కలిశారు, అవన్నీ చూద్దామండి. ముందుగా మనము మేము వెళ్ళింది ముందుగా వెళ్ళింది ఎక్కడికి అంటే ఆయన హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కుటీరికి వెళ్ళామండి. హరిదాస్ ఠాకూర్ భజన కుటీర్ అనేది మనకి పూరి క్షేత్రంలోనే ఉంటుంది. ఇది తర్వాత చూద్దాం మాతాజీ. హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ ఇది హరిదాస్ ఠాకూర్ సమాధి మాతాజీ. హరిదాస్ ఠాకూరు ఆయన ప్రతిరోజు కూడా 3 లక్షల నామాల్ని జపించేవారు కదా, ఆయన యొక్క జపమాల ఇది. హరిదాస్ ఠాకూర్ యొక్క జప బ్యాగు, జపమాల, హరిదాస్ ఠాకూర్ యొక్క సమాధి మందిరం. ఓకే, అయితే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కుటీరుకి వెళ్ళామండి. హరిదాస్ ఠాకూర్ ఇది మాతాజీ, హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కుటీరు. ఈ భజన కుటీరులో ఎంతో ప్రత్యేకమైన ప్రదేశము హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కుటీరు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే, ఆయన భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు, కానీ ఆయన ఒక మహమ్మదీయుడు. అంటే ఆయన పుట్టింది ముస్లిమ్స్ ఫ్యామిలీలో అనమాట. ఆ సమయంలో ఎలా ఉండేది అంటే ఎవరు కూడా బ్రాహ్మణులు తప్ప, భక్తులు వైష్ణవులు తప్ప ఎవరు కూడా భక్తులకి దగ్గరగా, ముఖ్యంగా చైతన్య మహాప్రభు దగ్గరగా వచ్చేవారు కాదు. మిగిలిన ఆయన ఉండే వేరే వాళ్ళు ఎవరైనా కానీ వచ్చేవారు, వాళ్ళు రావడానికి పర్మిషన్ లేకపోతే స్వయంగా మహాప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. అయితే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర పూర్తి చేసుకుని వచ్చారో పూరికి, ఆ సమయంలో మొత్తము కూడా ఎక్కడి నుంచి, వెస్ట్ బెంగాల్ మనకి మాయాపూర్ నుంచి అందరు కూడా, భక్తులందరూ కూడా పూరి క్షేత్రానికి వచ్చారు. ఆ వచ్చిన భక్తులందరిలో హరిదాస్ ఠాకూర్ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా మహాప్రభు ఆయన ఎక్కడ ఉండారో అక్కడే వాళ్ళందరికీ కూడా ప్రసాదం కానీ ఉండడానికి కూడా అక్కడే ఏర్పాటు చేశారు. కానీ హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయుడు కాబట్టి ఆయన లోపలికి రాలేదు, మహాప్రభు దగ్గర ఉండేవారు కాదనమాట. ఆయనకి జగన్నాథ మందిరం దర్శనం కూడా దొరికేది కాదు.
అందుకని ఏం చేసేవారంటే మహాప్రభువే స్వయంగా ప్రతిరోజు వెళ్ళి హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇచ్చి ఆయనతో కాసేపు సమయాన్ని గడిపి వచ్చేవారు. అదే ఈ ప్రదేశము, ఇదే హరిదాస్ ఠాకూర్ యొక్క భజన్ కుటీరు. అయితే ఆయన జపం చేసుకునే ప్రదేశం చూస్తే ఎలా ఉంది అంటే మూర్తిగా ఎండగా ఉందన్నమాట. ఆయనకి సరియైన స్థానం లేదని మహాప్రభు ఏం చేశారంటే, ఆ రోజు మార్నింగ్ దర్శనానికి వెళ్ళినప్పుడు మహాప్రభువుకి అక్కడ జగన్నాథుడి యొక్క టూత్ బ్రష్ ప్రసాదంగా ఇస్తారనమాట. మనం ఇప్పుడు చూడండి, బ్రష్ చేసుకుంటాం కదా, ఆ బ్రష్ జగన్నాథుడికి ఒక వేప పుల్లలతోని బ్రష్ అనేది తయారు చేస్తారు. ఆ బ్రష్ రోజు జగన్నాథుడికి బ్రష్ చేస్తారు, దాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు. ఆ రోజు మహాప్రభువుకి ఇచ్చారనమాట జగన్నాథు యొక్క బ్రష్. ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చారో వెంటనే అక్కడ భూమిలో ఆయన దాన్ని ఇలా నాటారు. నాటగానే వెంటనే ఒక పెద్ద వృక్షం వచ్చేసింది. ఆ వృక్షము ఎంతో బలంగా పెద్దగా ఉందన్నమాట. అయితే ఆ వృక్షం కింద కూర్చొని ఎప్పుడు హరిదాస్ ఠాకూరు జపం చేసుకుంటూ ఉండేవారు. అయితే మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత హరిదాస్ ఠాకూర్ ఇంకా ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న మహ్మదీయులు వాళ్ళందరూ కూడా ఈ వృక్షం చూసి ఎంతో బలంగా ఉంది, ఈ వృక్షం ఎలా అయినా కావాలి అని చెప్పి అక్కడ ఉన్న సైనికులందరూ కూడా వచ్చి రేపు ఉదయం వచ్చి మేము దీన్ని తీసుకొని వెళ్తాము అని చెప్పి వెళ్తారనమాట. అయితే భక్తులందరూ చాలా బాధపడతారు, ఇంత ఇది స్వయంగా మహాప్రభు నాటిన వృక్షము, ఇంత గొప్ప వృక్షాన్ని వీళ్ళు ఇలా పొద్దున్నే తీసి కట్ చేసుకొని తీసుకుని వెళ్తారా అని అందరు భక్తులు కూడా మహాప్రభువుని ప్రార్థిస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే, రాత్రికి రాత్రి ఈ మొత్తం వృక్షం కూడా హాలో అయిపోయిందనమాట. అంటే మొత్తము చూడ్డానికి వృక్షం బాగుంటుంది కానీ మొత్తం డొల్లగా అయిపోయింది. చూస్తే వృక్షం ఇలా ఉంటుందండి, ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వృక్షం ఉంది కానీ మొత్తం డొల్లగానే ఉంటుంది, కానీ చెట్టు మాత్రం అలానే పచ్చగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. మహాప్రభు యొక్క కృపతోనే వాళ్ళందరూ వచ్చి చూసి ఏంటి చెట్టు ఇలా అయిపోయింది, మొత్తం వంకర టింకర అయిపోయి డొల్లగా అయిపోతుందన్నమాట, ఈ వృక్షం మాకు పనికిరాదు అని అప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఇదే హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కుటీరు. ఇక్కడ కూర్చునే ఆయన ప్రతిరోజు కూడా 3 లక్షల నామాలు జపించేవారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఒక 3-4 మాలలు జపం చేశామండి, కాసేపు కీర్తన చేశాము, కాసేపు పాస్ట్ టైమ్స్ చర్చించుకున్నాము. ఆ తరువాత హరిదాస్ ఠాకూర్ యొక్క భజన కూటీరికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన ప్రదేశం ఏమిటి అంటే గంభీర. ఈ గంభీర ఎంత మంచి ప్లేస్ అంటే చాలా బాగుందండి. ఇది ఏమిటి అంటే, స్వయంగా మహాప్రభువు పూరిలో ఉన్నప్పుడు ఆయన ఉన్న ఇల్లు, దాన్నే గంభీర అంటాం. మహాప్రభువు ఎప్పుడైతే పూరి క్షేత్రానికి ముందుగా వెళ్ళారో, వెళ్ళినప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ఉండేవారనమాట. నేను అది కూడా చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఇది సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ఉండేవారు. అయితే అది కొంచెం మందిరానికి దూరంగా ఉంటుంది, చూడండి, హౌస్ ఆఫ్ సార్వభౌమ భట్టాచార్య ఈ ఇంట్లో ఉండేవారు. అయితే ఇది దూరంగా ఉంది కాస్త మందిరానికి, ఇది చిన్నగా ఉంది, ఎలా అయినా ఒక మంచి ప్రదేశానికి మార్చాలి అని సార్వభౌమ భట్టాచార్య వెళ్ళి రాజుగారిని అడుగుతారు. అయితే రాజుగారు వెంటనే మహాప్రభువు కోసము ఒక, ఆయన రాజ్యంలోనే పనిచేసే ఒక సేవ, ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఒక బ్రాహ్మణుడు, ఆయన భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు, వాళ్ళ ఇంట్లో మహాప్రభుకి స్థిర నివాసం ఏర్పాటు చేస్తారు. అదే గంభీర. ఇక్కడ చూడండి, ఇది సార్వభౌమ భట్టాచార్య ఇల్లు. ఇక్కడ మొదటిసారి ఆయన పూరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ సైడ్ కొంచెం చూడండి, రైట్ సైడ్ కి లోపల ఒక చిన్న ఒక గుహలాగా తవ్వారనమాట. మహాప్రభు అక్కడి నుంచి డైరెక్ట్ గా జగన్నాథ మందిరానికి వెళ్ళేవారు. ఎందుకంటే మహాప్రభు యొక్క గొప్పతనం అందరికీ తెలిసిపోయింది, స్వయంగా భగవంతుడు ఆయన్ని చూస్తేనే ఆయన గొప్పతనం అర్థమయ్యేదనమాట. అందుకని ఆయన్ని బయటికి వెళ్తే అందరు కూడా భక్తులు వచ్చి, వాళ్ళందరికీ భక్తులకి ఆయన మీద ప్రేమ, అందరు కూడా భగవంతుని ఇబ్బంది పెడతారు, ఆయన్ని వెళ్ళనివ్వరు మందిరాకని ఆయన కోసమని ఇక్కడి నుంచి ఒక గుహ కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య నుంచి గంభీరాకి షిఫ్ట్ అవుతారనమాట. ఈ గంభీరాలోనే మనకి మహాప్రభు తర్వాత చాలా కాలం నివసించారు. ఇక్కడ చూడండి, గంభీరాలో
ఈ ప్రదేశంలోనే మహాప్రభు ఎప్పుడు కూడా జపం చేసుకునేవారు, ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని జపం చేసుకునేవారు. ఇవి చూడండి, ఈ పాదుకలు మహాప్రభు యొక్క పాదుకలు, ఆయన వాడిన కుండ, ఆయన యూస్ చేసిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకోవడానికి వెళ్ళడానికి వీల్లేదు మాతాజీ, అందుకనే మేము ఇక్కడ ఏ ఒక్క పిక్చర్ కూడా తీయలేకపోయాం. ఇక్కడ ఎలా ఉన్నారంటే మహాప్రభు అసలు గోల్డెన్ కలర్ లో మొత్తం ఒక బంగారు విగ్రహం పెట్టారా అనే విధంగా ఉందండి. ఆ గోల్డెన్ విగ్రహం చూస్తే అసలు మహాప్రభు ఇలానే ఉండేవారా అనిపించింది, అంత చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడే ఇక్కడ మహాప్రభు ఈ ఎక్కడ జపం చేస్తున్నారో ఈ భజన మందిరం పక్కనే ఇక్కడ ఒక దీపం వెలుగుతూ ఉందండి. ఆ దీపము ఎన్నో వేల సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉందన్నమాట. అక్కడ గంభీరాలు ఆ దీపము మహాప్రభు కంటే ముందు నుంచి ఉంది, మహాప్రభు ఉన్నప్పుడు ఉంది, ఇప్పటికీ కూడా ఉందన్నమాట. అక్కడ అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయండి. ఇవి ఆ తరువాత ఆ గంభీర క్షేత్రంలో ఎవరైతే ఆచార్యులు ఉన్నారో ఆ ఆచార్యులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గంభీర క్షేత్రాన్ని ఎప్పుడు కూడా మంచిగా, ఆయన బృందావన్ దాస్ ఠాకూర్, మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బృందావన్ దాస్ ఠాకూర్ అంటే స్వయంగా వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు యొక్క శిష్యుడు బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క శిష్యుడు ఆ తర్వాత ఆ మఠాన్ని చూసుకున్నారు. ఆయన ఆరాధించిన విగ్రహాలు అన్నమాట ఈ విగ్రహాలు, ఈ రాధాకృష్ణ విగ్రహాలు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి. ఈ విగ్రహాలకు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చేతులు మారి ఆ తరువాత ఇక్కడ మనకి ప్రతిష్ఠించబడ్డాయి ఈ విగ్రహాలు. ఇప్పటికి కూడా అక్కడే గంభీరాలో ఎంతో బాగా మనకి రాధాకృష్ణులకి మరియు చైతన్య మహాప్రభుకి అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఇదే ముఖ్యమైన ప్రదేశము మనము పూరి జగన్నాథ్కి వెళ్తే గంభీర. ఇది చూశారు కదా మాతాజీ, దీన్ని ఈ ట్రీని ఏమంటారంటే సిద్ధ బకుల అంటారు, సిద్ధ బకుల ట్రీ. ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యమైన ప్రదేశానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇది అత్యంత ముఖ్యమైనది, హరిదాస్ ఠాకూర్ మఠం అండి. ఇందాక మనం వెళ్ళాను కదా, ఇది ముఖ్యమైన ప్రదేశము. అన్నిటికంటే చివరిగా మేము వెళ్ళిన ప్రదేశము తోట గోపినాథ్ మందిర్. ఈ తోట గోపినాథ్ మందిరంలోనే మాకు మధ్యాహ్నం ప్రసాదం ఇక్కడే ఏర్పాటు చేశారు. ఈ తోట గోపినాథ్ మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసు మాతాజీ? ఎవరికైనా తెలుసా? తెలియదు తెలియదు మాతాజీ. మాతాజీ తోట గోపినాథ్ గురించి అసలు మనకి వినడానికి కూడా అర్హత ఉండాలి మాతాజీ. మీరందరూ ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈరోజు మీరు తోట గోపినాథ్ గురించి వినగలుగుతూ ఉన్నారు. అయితే ఎంత ప్రాముఖ్యమైంది అంటే నేను చాలా డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డీటెయిల్ గా అంటే కాదు మాతాజీ, చాలా తక్కువగానే. తోట గోపినాథ్ అంటే, తోట అంటే ఏంటి మాతాజీ? మనందరికీ తెలుసు కదా, తోట అంటే గార్డెన్, ఒక గార్డెన్. ఆ గార్డెన్ లో ఉన్న గోపినాథ్. అయితే ఎక్కడికి ఇక్కడికి ఎలా వచ్చారు ఆ గోపినాథ్ అనేది చూద్దాం. మనకి ఈ తోట గోపినాథ్ ఉన్న ప్రదేశంలోనే గదాధర్ పండిత్ ఉండేవారన్నమాట. గదాధర్ పండిత్ అక్కడే ప్రతిరోజు కూడా భాగవతాన్ని ప్రతిరోజు కూడా చదివి అందరికీ ప్రవచనం ఇస్తూ ఉండేవారు. ఈ తోట గోపినాథ్ ఉండే ప్రదేశంలో గదాధర్ పండిత్ భాగవత ప్రవచనం వినడం కోసము చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా వచ్చేవారన్నమాట. ప్రతిరోజు కూడా చైతన్య మహాప్రభు వచ్చి ఆ భాగవత ప్రవచనాన్ని వింటూ ఉండేవారు. అయితే మహాప్రభు ఏం కా ఇప్పుడు భాగవతం అంటే మనకి చాలా పెద్దది కదండి, 12 స్కందాలు. మహాప్రభువుని అడిగితే ఏది ఈరోజు మీకు ఏం కావాలండి, ఏం కావాలి ఈరోజు, ఏం చదువుకుందాం అని అడిగితే, ఏం ప్రవచనం కావాలని అడిగితే ఎక్కువగా మహాప్రభు కోరుకునేది ఏమిటి అంటే రెండే రెండు. మొట్టమొదటిది ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర మరియు ధ్రువ మహారాజ్ చరిత్ర. ధ్రువ మహారాజ్ అన్నా ప్రహ్లాద్ మహారాజ్ అన్నా మహాప్రభుకి ఎంతో ఇష్టం, ఎన్నో వందల సార్లు వాళ్ళ కథ వినేవారన్నమాట. అయితే ఎక్కువగా అవి వినేవారు. కానీ
ప్రతిరోజు కూడా జరిగేది. ఎలా ఉండేదంటే, ఆ గదాధర్ పండితు మరియు చైతన్య మహాప్రభు కలిసి భాగవతాన్ని చదువుతూ ఉంటే, ఇప్పుడంటే మనకంటే అండి ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి, ఒక బుక్ ఒక సెట్ సరిగ్గా లేకపోతే ఇంకొక సెట్ ఇంకొక నిమిషంలో మన కళ్ళ ముందు ఉంటుంది. మనం ఆర్డర్ చేస్తే చాలు, ప్రభుజీ మీకు ఇంటికి పంపించేస్తారు. కానీ అప్పుడు అలా కాదండి, ప్రతి ఒక్క లైన్ ని కూడా ఎవరైనా రాస్తేనే అది ఒక ఒక సెట్ తయారయ్యేదన్నమాట. అంటే ఒక మొత్తం భాగవతాన్ని యథాతథంగా చూసి రాయాలంటే ఎన్ని రోజులు పట్టేదండి? అలా వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క భాగవతం సెట్టే, కానీ మహాప్రభు మరియు గదాధర్ పండిత్ ఇద్దరు కలిసి భాగవతాన్ని చదువుతూ ఉంటే ఆ తన్మయత్వంలో ఇద్దరూ కంటికి ధారగా ఏడుస్తూనే ఉండేవారు అనమాట. కథ చదవడము, వాళ్ళు ఆ తన్మయత్వంలో ఏడవడం, వాళ్ళిద్దరు కంటి ధారలతోని ఆ నీళ్ళన్నీ కూడా ఆ భాగవతం బుక్ మీద పడిపోయి భాగవతం బుక్ చాలా పాడైపోయేది. ఆ తరువాత అది ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకొక భాగవతం బుక్ రాశారనమాట, అది చూసి అదంతా పాడైందని. అలా ప్రతి రోజు కూడా భాగవత చర్చ జరిగేది, వాళ్ళిద్దరూ తన్మయత్వంలో వింటూ ఉండేవాళ్ళు. అది ఎంతగా రమించిపోయేవారంటే మహాప్రభు, ఇక్కడ ఇలా ఉంటుంది మాతాజీ, అసలు ఆ తోటగోపిది మన మందిరం ముందు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంతవరకే పిక్చర్స్ ఉన్నాయి, చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఆ విధంగా ఒకరోజు ఏం జరిగింది అంటే, గదాధర్ పండిత్ చదువుతూ ఉన్నారు మనకి భాగవతంలోని పదవ స్కందంలోని రాసలీల ఆ రోజు జరుగు చదువుతూ ఉన్నారనమాట. అయితే అది విని ఆ తన్మయత్వంలో మహాప్రభు ఏ విధంగా ఊహించుకుంటున్నారంటే, అక్కడ రెండు రెండు చిన్న కుండలు కూడా కుండు ఉన్నాయన్నమాట. అది రాధాకుండ శ్యామ్ కుండని, అక్కడ దగ్గరలో ఒక చిన్న పర్వతం ఉంటే అదే గోవర్ధన పర్వతం అని, అక్కడ ఒక చిన్న వటవృక్షం ఉంది పురాతన కాలంది. ఆ వటవృక్షాన్నే ఆయన భావిస్తూ ఉన్నారు వంశీవట్ అని. వంశీవట్ ప్రదేశంలో బృందావనంలో ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు గోపికల్ని కలుసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా వంశీవట్టని ఆయన తన్మయత్వంలో కృష్ణనామస్మరణ చేస్తూ కృష్ణ 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 అని ఏం చేస్తున్నారంటే, మొత్తం ఆ తోటలో ఉన్న మట్టి అంతా తవ్వేస్తూ ఉన్నారనమాట. ఆయనకి మొత్తం కృష్ణుడిని వెతుక్కుంటున్నారు, ఎక్కడ చూసినా ఆయనకి కృష్ణుడు కనిపించట్లేదు అని ఏం చేస్తున్నారు, ఇంకా కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడని మొత్తం మట్టి మొత్తం తవ్వేస్తూ తవ్వేసి ఇలా పోసేస్తున్నారు. మొత్తం అలా తవ్వుతుంటే ఆయన భక్తి భావం చూసి స్వయంగా అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రకటమయ్యి గోపీనాథుడి యొక్క విగ్రహ రూపంలో వచ్చేస్తారు. అంటే తవ్వుతూ ఉంటే అప్పుడు ఆయనకి కనిపిస్తుంది గోపీనాథుడి యొక్క విగ్రహం కనిపిస్తుంది అనమాట. కనిపించగానే ఆయన అప్పుడు ఏడుస్తూ రోదిస్తూ గదాధర పండితుని పిలుస్తాడు, నా కృష్ణుడు దొరికాడు నా కృష్ణుడు దొరికాడు అని. వెంటనే వాళ్ళిద్దరు కూడా చూసి మొత్తము ఆ గోపీనాథుడిని మొత్తం తవ్వి ఇద్దరు బయటికి తీస్తారనమాట, గదాధర్ పండిత్ మరియు చైతన్య మహాప్రభు. మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడు అని మనందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసా మాతాజీ గదాధర్ పండిత్ ఎవరు? శ్రీమతి రాధారాణి మాతాజీ. శ్రీమతి రాధారాణి స్వయంగా గదాధర్ పండిత్ లాగా మహాప్రభువుతో పాటు ఉండడానికి వచ్చారు. ఎందుకంటే ఈ కలియుగంలో మహాప్రభు లీల మొత్తము కూడా సన్యాసిగానే ఉంటుంది, అందుకని ఆమె ఆయన పక్కన ఉండాలి అంటే పురుష రూపంలోనే రావాలి. అందుకని ఈ మనకి గోలోకధామంలో కృష్ణ భగవానుడి యొక్క నిత్య సహచరులు నిత్య పార్షదులైన గోపికలు సఖీలు మంజరీలు అందరూ కూడా పురుషుల్లాగానే వచ్చారనమాట. అలానే స్వయంగా రాధారాణి కూడా పురుష రూపంలో వచ్చింది. ఆ గదాధర్ పండిత్ పక్కనే ఉండేవారు, ఎప్పుడు గదాధర్ పండిత్ చైతన్య మహాప్రభు పక్కనే ఉండేవారు, ఎప్పుడు కూడా భాగవతం చదివి వినిపిస్తూ ఉండేవారు. అలా వాళ్ళిద్దరూ కలిసి కృష్ణుణ్ణి వెతికి అక్కడ గోపీనాథుణ్ణి వెలికి తీశారు. అంటే కృష్ణ విగ్రహం లేదండి, మహాప్రభు యొక్క ఆ భావాన్ని చూసి స్వయంగా కృష్ణుడు అక్కడ ప్రకటమయ్యాడు. చూడండి మహాప్రభు యొక్క భావం ఆ విధంగా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఆ గోపీనాథుణ్ణి తీశారంటే, ఎక్కడైతే ఆ గోపీనాథుడి విగ్రహాలు ఉన్నాయో అక్కడి నుంచే బయటికి వచ్చాయన్నమాట. ఆ తర్వాత అదే ప్రదేశంలో
ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రదేశం అంతా కూడా చుట్టూ కూడా ఒక తోటలాగానే ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువ చెట్లు ఏం లేవు, మీ మిగిలిందంతా మైదానం లాగా ఉంది. ఆ ప్రదేశం ఒకప్పుడు మొత్తం చెట్లతోని నిండిపోయి ఉండేది, ఒక చిన్న అడవిలాగా. ఆ ప్రదేశంలో ఇప్పుడు అక్కడ మందిరం ఉంది. ఎవరైతే ఆ మందిరానికి వెళ్తే, నేను ఫలశ్రుతిని తర్వాత చెప్తాను మాతాజీ. అయితే ఇక్కడ ఈ తోటా గోపినాథ్ మందిరంలో ప్రత్యేకత ఏమిటి అంటే, చైతన్య మహాప్రభువు ఆ మంది గోపీనాథుని బయటికి తీసిన తర్వాత అర్చా విగ్రహాలని చూసుకునే బాధ్యత స్వయంగా గదాధర పండితికి ఇచ్చారనమాట. వీటికి ఆరాధించే బాధ్యత నీదే అని గదాధర పండితికి ఇచ్చారు. ఆ తరువాత మహాప్రభువు దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్ళినా, ఆ తరువాత ఇంకా బృందావనానికి కూడా వెళ్తారనమాట. బృందావనానికి కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా గదాధర పండిత్ నేను కూడా వస్తానని ఎంత ప్రాధేయపడినా మహాప్రభు ఒప్పుకోలేదు. నీ బాధ్యత ఇక్కడ నీ సేవ గోపీనాథుని సేవించడం, నువ్వు అక్కడికి ఎలా వస్తావని రానివ్వరు. అంటే మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనకి ముందు భగవంతుడి పక్కన ఉండాలని, మనకి వేరే కోరికలు ఏమైనా ఉండవచ్చు కానీ మనకి మన సీనియర్ భక్తులు కానీ ఆచార్యులు కానీ మన గురువులు కానీ ఏదైనా సేవ ఇస్తే సేవ ఎక్కువ ముఖ్యము. మనకి ఏం కోరికలు ఉన్నాయనేది తరువాత. స్వయంగా రాధారాణి అయ్యుండి మహాప్రభు పక్కన ఉండడానికి కూడా మహాప్రభు ఒప్పుకోలేదు. నీ సేవ నువ్వు ఇక్కడ గోపీనాథుని సేవించడమే అని. అలా తను తన జీవితం మొత్తం కూడా గదాధర పండితు గోపీనాథుని సేవ చేసుకుంటూ ఉన్నారనమాట. అలా గోపీనాథుడి యొక్క సేవలోనే గదాధర పండితు పూర్తిగా ఉండిపోతారు. అయితే చివరి సమయంలో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన ఈ ఈ భౌతిక లోకంలో ఆయన లీలని పూర్తి చేసుకొని మళ్ళీ గోలోకధామానికి వెళ్ళినప్పుడు ఆయన మూడు ప్రదేశాలలో స్వయంగా భగవంతుల్లో కలిసిపోతారనమాట. ఇది ఎక్కడెక్కడంటే స్వయంగా ఈ తోటా గోపీనాథ్ మందిరం ఒకటి, జగన్నాథ్ మందిరం ఒకటి, మళ్ళీ ఇంకొకటి సముద్రం. ఈ మూడు ప్రదేశాల్లో కూడా స్వయంగా మహాప్రభు మూడు ప్రదేశాల్లో ఒకటేసారి ఉండి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటూ స్వయంగా నడుచుకుంటూ ఆ విగ్రహం లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ జగన్నాథపురిలో జగన్నాథుడి లోపలికి వెళ్ళడము అక్కడ చాలా మంది భక్తులు చూశారనమాట. అక్కడ ఉన్న పాండాలు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఆయన గొప్పతనం అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో ఎంత గొప్ప భక్తుడే, మన ముందు స్వయంగా భగవంతుల్లోకి వెళ్ళాడు, ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోయామే అని చాలా మంది తర్వాత కూడా బాధపడతారు. అయితే ఈ తోటా గోపీనాథు యొక్క విగ్రహం నేను ఇప్పుడు చూపిస్తాను మాతాజీ. ఒక్క నిమిషం పైన ఇలా ఉంటారు మాతాజీ. ఎంత అందమైన విగ్రహం అంటే అసలు ఒకసారి చూస్తే మనము చూపు తిప్పుకోలేము, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాలేము. కానీ ఎక్కువసేపు అక్కడ మనని ఉండనివ్వరు, వెంటనే పంపించేస్తారనమాట. అయితే ఆ గోపీనాథుడు ఎంత ఎత్తు ఉంటారంటే మొత్తం 8 అడుగులు 10 అడుగులు ఉంటారు మాతాజీ. చాలా ఎత్తు ఉంటుంది విగ్రహం. ఆ విగ్రహము ఆ తరువాత కూర్చుండిపోతాడు. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన పద్మాసనంలో కూర్చున్నారు కదా గోపీనాథుడు. ఈ గోపీనాథుడి యొక్క మోకాలి కొంచెం పై భాగంలో ఒక సన్నటి రేఖ ఉంటుంది, బంగారు వర్ణంలో. ఆ రేఖ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. అక్కడికి మహాప్రభు స్వయంగా ఆ ప్రదేశంలోకి వెళ్ళి లీనమైపోయారనమాట. అందుకని దానికి గుర్తుగా మనకి అక్కడ బంగారు వర్ణంలో ఒక రేఖ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరికి కూడా దర్శనం అనేది ఉండదు. ఉదయం మంగళారతి సమయంలో 5, 5:30 మధ్యలో వెళ్తే మన అదృష్టం బాగుంటే అక్కడ ఉన్న పూజారి మనకి చూపిస్తాడు. అయితే ఇక్కడ విగ్రహము ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమో ఈయన గోపీనాథుడు. ఈ గోపీనాథుడికి కుడి ఎడమ వైపు ఉన్నది శ్రీమతి రాధారాణి. అయితే రాధారాణి ఎక్కడ కూడా శ్యామ వర్ణంలో ఉండదు, కేవలం ఇక్కడ మాత్రమే రాధారాణి శ్యామ వర్ణంలో ఉంటుంది. ఎక్కడైనా ఆమె గౌరవర్ణం కానీ
తెల్లటి వర్ణంలోనే విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రమే శ్యామ వర్ణంలో ఉండి ఆమె గోపీనాథుడి కోసం వీణ వాయిస్తూ ఉంటుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఎవరు అంటే స్వయంగా లలిత సఖి. ఎలా గోపీనాథుడు వేణు వాయిస్తూ ఉన్నాడో అలా లలిత సఖి కూడా ఎప్పుడు ఆయన ఆయన్ని సంతోష పెట్టడం కోసము ఎప్పుడు కూడా ఫ్లూట్ వాయిస్తూ ఉంటుంది. లలిత సఖి, గోపీనాథుడు మరియు శ్రీమతి రాధారాణి, ఈ విగ్రహాలు మనకి మధ్యలో ఉంటాయి మాతాజీ. ఆ తరువాత మనకి కనిపిస్తాయి బలరాముడు మరియు తన యొక్క ఇద్దరు భార్యలు, రేవతి మరియు వారుణి. బలరాముడు, ఆ తరువాత రేవతి మాత మరియు వారుణి మాత. ఈ విగ్రహాలు మూడు కూడా మనకి కనిపిస్తాయి. గోపీనాథుడు మధ్యలో ఉంటారు, రైట్ సైడ్ కి మనకి బలరాముడు మరియు రేవతి మరియు వారుణి మాత, ఆ తరువాత మనకి కనిపిస్తారు లెఫ్ట్ సైడ్ లో. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇంకొక విగ్రహాలు కనిపిస్తాయండి. ఇక్కడ పెట్టలేదు ఆ విగ్రహాల్ని. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఏం విగ్రహాలు ఉంటాయంటే, ఈ గదాధర్ పండిత్ యొక్క శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆ శిష్యుడు ఎప్పుడు కూడా గోపీనాథుణ్ణి ఆయన ఆయన సేవించుకునే విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏమిటి అంటే రాధాకృష్ణ విగ్రహాలు మరియు గౌర గదాధర్, అంటే గౌరంగ మహాప్రభు మహాప్రభు మరియు గదాధర్ పండిత్, వాళ్ళ ఇద్దరి విగ్రహాలు మరియు రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ వాటిని ఆయన ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేవారు. అవి మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి. ఈ విధంగా మూడు విగ్రహాలని కూడా మనము అక్కడ చూడొచ్చు. ఇంకొక విషయము, ముఖ్యంగా ఆయన ఈ మహాప్రభు ఈ తోటగోపీనాథ్ మందిరంలో మహాప్రభువు మరియు నిత్యానంద ప్రభు ఎన్నో లీలల్ని చేశారన్నమాట. మహాప్రభు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా ఎన్నో పాస్ట్ టైమ్స్ జరిగాయి. ఇవన్నీ మనకి చైతన్య చరితామృతం చదివితే చాలా డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు మాతాజీ. అయితే నేను ఇక్కడ మీకు ఒకటి రెండు పాస్ట్ టైమ్స్ మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం చాలా అయిపోయింది మాతాజీ, ఓన్లీ ఇదొక్కటి చెప్పుకొని మనము ముగిద్దాం. అయితే గోపీనాథుడికి దగ్గరికి ఒకసారి ఏం జరుగుతుంది అంటే, ఆ ఎందుకు కూర్చున్నారు మా మా గోపీనాథుడు, అది విషయం చెప్పాలి కదా. ఎప్పుడైతే మహాప్రభువు స్వయంగా గోపీనాథుల్లో కలిసిపోయారు, మహాప్రభువు వెళ్ళక ముందు వరకు కూడా గదాధర్ పండిత్, ఆమె స్వయంగా రాధారాణి, గదాధర్ పండిత్ శరీరం ఎలా ఉండేదంటే యవ్వనంగా ఉండేది. మహాప్రభు కాని గదాధర్ పండిత్ కాని ఎంతో యవ్వనంగా ఉండేవారు. అప్పుడు మహాప్రభువు శరీరాన్ని విడిచి గోలోకధామానికి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది అంటే మాతాజీ, 48 సంవత్సరాలు. గదాధర్ పండిత్ వయసు కూడా అంతే, ఒక సంవత్సరం అటు ఇటుగా, ఒక 47 46 సంవత్సరాలు. కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంత యంగ్గా ఉంటారో మహాప్రభు కానీ గదాధర్ పండిత్ కానీ అలానే ఉండేవారు. అయితే మహాప్రభు వెళ్ళినాక గదాధర్ పండిత్ ఉన్నది కేవలం ఒక సంవత్సరం మాత్రమే. కానీ ఆ సంవత్సరం కాలంలో ఎలా అయిపోయారంటే పూర్తిగా మహాప్రభు లేరని ఆయన గదాధర్ పండిత్ కొన్ని నెలలు అసలు ఏం ఆహారం తీసుకోలేదు. ఆ తరువాత కూడా ఎంతో కొంత లిక్విడ్స్ మాత్రమే తీసుకునేవారు. అలా పూర్తిగా శుష్కించిపోయి ముసలి వాళ్ళలాగా అయిపోయారు. అయితే మా తోటగోపీనాథేమో చాలా పెద్ద ఎత్తైన విగ్రహం, ఎలా సేవ చేయాలి, నేను ఎలా సేవ చేయను అని ఆయన ఆయన అనుకుంటూ చెప్తూ ఉంటారనమాట. స్వామి, ఇంకా నేను నీకు సేవ చెయ్యలేను, నా శిష్యుడు ఉన్నారు, నేను ఇంకెవరినైనా కానీ నీ సేవకు నేను నియమిస్తాను, ఇంకా సేవ చేయడానికి నేను ఏ సేవ నీకు చెయ్యలేను, నేను అసలు నా చెయ్యి నీకు అందడం లేదు, నేను ఎలా చెయ్యను అని ఆయన స్మరించుకుంటూ పడుకుంటాడు. పడుకుంటే నైట్ కలలో గోపీనాథుడు వస్తాడనమాట, వచ్చి అడుగుతాడు, నీకు సేవ చేయడానికి ఇబ్బంది ఏంటి, నాకు నీ సేవే కావాలి, ఇంకెవరి సేవ వద్దు. సరే, అయితే నీకు ఏ విధంగా కావాలో, నీకు ఏ విధంగా ఉంటే నువ్వు సేవ చేయగలవో అలానే నేను ఉంటానని ఉదయం కల్లా ఆయన అంత ఎత్తైన విగ్రహం పద్మాసనంలో కూర్చుండి పోతారనమాట, గదాధర్ పండిత్ యొక్క సేవని స్వీకరించడం కోసం. అంత కల్మషమైన మనసు, అంత శుద్ధ భక్తి ఉంటే భగవంతుడు తన విగ్రహ రూపాన్నే మార్చుకుంటారు అనేది మనకి
రియల్ మన కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్ అనమాట. గోపీనాథుడి విగ్రహం ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇలా చూస్తే మనం చూపు తిప్పుకోలేమండి, అంత అందంగా ఉంటాడు గోపీనాథుడు. ఆ విధంగా గోపీనాథుని చూస్తూ ఆమె సేవ చేస్తూ తర్వాత కొంతకాలానికే ఆమె కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతుంది రాధారాణి. కానీ ఇక్కడ ఉన్నది గదాధర పండిత్ పురుష రూపంలో. అయితే ఈ కొంత సమయంలో అక్కడికి ఒకసారి నిత్యానంద ప్రభు వస్తారనమాట. నిత్యానంద ప్రభు వచ్చి ఎంతో మంచి క్వాలిటీలో ఉన్న ఒక మంచి సువాసన వెదజల్లే బియ్యాన్ని తీసుకొని వస్తారు. ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి, ఇది వంట చేసి మీరు గోపీనాథుడికి సమర్పించండి అని చెప్తారనమాట. అయితే వెంటనే గదాధర పండితు అక్కడ సముద్రంలో ఉన్న నీళ్ళని తీసుకొని వచ్చి ఆ రైస్ ని వండుతారు. దానికోసము అక్కడ ఉన్న తోటలో ఉన్న ఒక ఆకుకూర అనమాట, ఆకుకూరని తీసుకొచ్చి కూర చేస్తారు. కూర చేసి అవి రెండు కూడా గోపీనాథుడికి సమర్పిస్తాడు. సమర్పించి ఆ భోగా బయటికి తీసుకొని రాగానే అక్కడ స్వయంగా చైతన్య మహాప్రభు వస్తారనమాట. మహాప్రభు వచ్చి, మీరిద్దరూ గోపీనాథుడికి సమర్పించిన ప్రసాదము నన్ను పిలవకుండా మీరే తీసుకుంటారా, నాకు కావాలి ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేస్తారనమాట. ఒకటి ఒకటేమో మహాప్రభువుకి, ఇంకొకటి నిత్యానంద ప్రభువుకి, ఇంకొకటేమో గదాధర పండితుకి. అయితే ఆ ప్రసాదంలోంచి ఎంతో అందమైన సువాసన, ఆ సౌరభం అనేది అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం కూడా వ్యాపించిందనమాట. అందుకని ఎవరైతే అక్కడ ఉన్న ప్రదేశానికి వెళ్తారో, వెళ్ళి ఆ తోటాగోపినాథ్ మందిరం దగ్గర ఆయనకు సమర్పించిన భోగాలోంచి కొంచెం ప్రసాదమైన ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తిలో పురోగతి చెందుతారు, ఖచ్చితంగా మంచి భక్తులవుతారు అని అక్కడ అటువంటి కృపని మనందరికీ చైతన్య మహాప్రభు ఇచ్చారు. మా అందరికి అక్కడే మధ్యాహ్నం ప్రసాదం ఏర్పాటు చేశారు మాతాజీ. అయితే ఆ ప్రసాదమైన రైస్ అయినా కూరలైనా మన కూరల్లాగా ఏమీ ఉండవు, కానీ అది గోపీనాథుడి ప్రసాదం కాబట్టి అవి ఎలా ఉన్నా కానీ చాలా బాగా అనిపించాయి. అలా మేము గోపీనాథుడి ప్రసాదం తీసుకున్నాం. అయితే ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఒకసారి నిత్యానంద ప్రభు ఇక్కడికి వస్తారు గోపీనాథ్ మందిరానికి వచ్చి, ఆయన అక్కడ గదాధర పండిత్ కూడా ఉంటారు, కీర్తన చేయడం ప్రారంభిస్తారనమాట. అంటే కీర్తన ఎంతలా చేస్తూ ఉండిపోతారంటే, 2 రోజులైనా 3 రోజులైనా కీర్తన ఆగదు. ఆ కీర్తనలో పాల్గొన్న భక్తులకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, అది ఎన్ని రోజులైనా కానీ అలసట కానీ ఆకలి కానీ దప్పిక కానీ అనిపించవన్నమాట. ఇలాంటి లీలలు ఈ గోపీనాథ మందిరంలో అనేకం ఉన్నాయి. గోపీనాథుడు స్వయం కృష్ణుడు వచ్చి అక్కడ ఆయన అంతట ఆయన కోరుకొని వచ్చిన రూపం, ఎంతో అందమైన విగ్రహాలు. ఎలా అయినా మనము అక్కడికి వెళ్ళకపోయినా కానీ మీరందరూ ఈ కథ విన్నా, ఇక్కడ గోపీనాథుణ్ణి దర్శించుకున్నా, ఇంతకు ముందు మనం చూసాం కదండి ప్రేమశిల, ఆ ప్రేమశిలని దర్శించుకున్నా, ఆ ప్రేమశిల యొక్క కథ విన్నా కానీ మనకి మనం అందరం కూడా ఖచ్చితంగా భక్తిలో పురోగతి చెందుతాము అనేది మనకి ఆచార్యులు చెప్పిన మాట అండి. అది స్థల పురాణం కూడా. ఇప్పుడు ఈ కథ విన్న మీరందరూ కూడా భక్తిలో ఖచ్చితంగా పురోగతి చెందుతారు. ఇది తోటా గోపీనాథ్ మందిరం అండి. పూరికి వెళ్తే జగన్నాథుని దర్శించుకుంటారో లేదో మీ ఇష్టం, కానీ తోటా గోపీనాథుని మాత్రం దర్శించుకోకుండా రావద్దు. ఇక్కడ ఇది చూడండి, జగన్నాథ మందిరం ఏ విధంగా ఉంటుంది. అయితే ఈ జగన్నాథ మందిరం గురించి ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే మనం జగన్నాథ రథయాత్ర సమయంలో ఇంతకు ముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రము నా ఫోకస్ అంతా చైతన్య మహాప్రభు పాస్ టైమ్స్ అవి మాత్రమే. ఆ చైతన్య మహాప్రభు గురించే ఎక్కువగా చర్చించుకున్నాం మాతాజీ. ఇది జగన్నాథుడు ఈ విధంగా ఉంటారు. ఇక్కడ చూడండి మాతాజీ, మనం బయట చూసే ఎక్కడైనా జగన్నాథుడికి, పూరిలో ఉండే జగన్నాథుడు బలదేవ్ సుభద్రామయ్య విగ్రహాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మనం బయట చూసే ఏ ఇస్కాన్ మందిరంలో విగ్రహాలు కూడా ఇంత పెద్దగా ఈ విధంగా ఉండవు, అవి చిన్నగా ఉంటాయి. అవి చూస్తే ఉండే విధానం వేరు, ఆ అలంకరణ వేరు, ఈ విగ్రహాలు వేరు, వీటి అలంకరణ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎంతో పెద్ద విగ్రహాలు అనమాట. మనకి ఇక్కడ చూస్తే ఇలా అనిపిస్తున్నాయి మాతాజీ చిన్నగా, కానీ ఎంతో పెద్ద విగ్రహాలు, చాలా అందంగా ఉంటాడు. మనము చూడ్డానికి కూడా
ఒకటేసారి చూసినా గానీ మన కళ్ళు సరిపోవు, అంత బాగుంటాడు జగన్నాథుడు. జగన్నాథుడిని కూడా మనము దర్శనం పూర్తిగా మంచిగా చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఉన్న ఈ బిజీలో మనకు కొంచెం కష్టమే మాతాజీ. ఇక్కడ చూడండి మహాప్రసాదం, ఇక్కడ మహాప్రసాదము ఇలా కుండల్లో తయారు చేసి భక్తులకు ఇస్తారు. ఇక్కడ ఈ ప్రసాదము, మనము ఎక్కడికైనా వెళ్తే మనము ఏదో ఒకటి అనేది ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనము ప్రసాదం తీసుకుంటే చాలు, భగవంతుడికి సేవ చేసినట్టు. ప్రసాద సేవనే భగవంతుడి యొక్క సేవ. జగన్నాథుడికి సేవ చేయాలి అంటే ఇక్కడ మనము ప్రసాదం తీసుకోవాలి, అంతే, అదే భగవంతుడి యొక్క సేవ. ఈ విధంగా ఉంటుంది మాతాజీ ఇక్కడ వంటశాల పూరిలో. ఇది విమలాదేవి మాతాజీ. పూరి జగన్నాథు బయటనే విమలాదేవి ఉంటుంది. ఫస్ట్ ఈమెకి భోగా మొత్తము జగన్నాథుడికి సమర్పించాక, విమలాదేవికి సమర్పించాకే మన దగ్గరికి వస్తుంది. అందుకే దీన్ని మహాప్రసాదం అంటాం. జగన్నాథుడు స్వీకరిస్తే ప్రసాదం అవుతుంది, విమలాదేవి స్వీకరించినాక అది మహాప్రసాదంగా మారుతుంది. ఎప్పుడైనా భగవంతుడి యొక్క ప్రసాదం ఎప్పుడు భక్తులు స్వీకరిస్తారో అది మహాప్రసాదం అవుతుంది. అందుకనే సీనియర్ డివోటీస్ ఆచార్యులు తీసుకున్న ప్రసాదం తీసుకుంటే మది మహాప్రసాదం అవుతుంది. భగవంతుడి ప్రసాదం కంటే కూడా ఇంకా ఎక్కువ ఫలితము, మనం ఇంకా భక్తిలో పురోగతి చెందాలి అంటే మహాప్రసాదం స్వీకరించాలి. ఇంకొకటి మాతాజీ, పూర్తిగా ఇంకా ఎక్కువ సమయం లేదు, నేను ఈ రోజు ఇంతటితోనే క్లాస్ ముగిస్తాను మాతాజీ. ఇంకా జగన్నాథుని గురించి చర్చించుకోవాల్సింది చాలా ఉంది, మళ్ళీ మనము జగన్నాథ రథయాత్ర సమయంలో ఇంకా ఇంకా చర్చించుకుందాం. హరే కృష్ణ మాతాజీ. యాత్ర అందరూ చేసుకున్నారా? ఎలా అనిపించింది మీకు? యాత్ర మొత్తం చుట్టేసి వచ్చింది కదా, మేము అందరం వెళ్ళొచ్చినట్టుంది మాతయ్యి, పూరి జగన్నాథుని మేము అందరం వెళ్ళి చూసినట్టుగా ఉంది మాతయ్యి పూరి యాత్ర. మాతాజీ అనంతకోటి ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ మేము అందరం మాతాజీ వెళ్ళకపోయినా వెళ్ళాను కూడా మేము మాతాజీ, చూస్తాం వెళ్ళాను మాతాజీ. కదా, కళ్ళ కట్టని చూపించారు, మేము వెళ్లకుండానే మొత్తం పూరి జగన్నాథ్. అవును మాతాజీ, అక్కడికి వెళ్ళినా గానీ మనకి పాస్ట్ టైమ్స్ తెలియకపోతే విలువ తెలియకుండా చూసేసి వస్తాం. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాకు అవి వెళ్లే అవకాశం వస్తే కనుక ఇవన్నీ మైండ్ లో ఉంటాయి మాతాజీ. ఓహో ఇలా చేయాలి, ఇలా చూడాలి, ఇలా కోరుకోవాలి, కోరుకునేది కూడా అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు మన ఇందాక మీరు అన్నారు మా భక్తులందరూ అంటే మేమందరం మా సాంగత్యంలో వాళ్ళందరం పురోగతి చెందాలి, భక్తులను కోరుకున్నాము నందీశ్వరుడి దగ్గర చెప్పారు కదా. అలా అంటే ఏది కోరుకోవాలనేది కూడా మనకు ఒక గొప్ప విషయమే. ఏది అలా బాగుంది మాత్రం, చాలా బాగుంది. మాతాజీ వీడియో పెట్టారా? మాతాజీ చూడలేదు నేను, మిస్ అయ్యాను మాతాజీ. తర్వాత రేపు పెడతాం మాతాజీ, రేపు పెడతాం. శ్రీ లక్ష్మీ మాతాజీ తప్పకుండా మాట వినపడలేదు మాత్రం. మ్యూట్ చేస్తాను. అయితే ఇప్పుడు మనము ఈ పెంట్రీ కానీ లేకపోతే ఇప్పుడు జగన్నాథ్ బ్రష్ పెడితే వచ్చింది కదా మాతాజీ సిద్ధపకుల ట్రీ, ఇవి కూడా ఈ ఏ వృక్షమైనా కానీ మనకి 84 లక్షల జీవరాశుల్లో ఒక వృక్షం కాదు, ఇది పూర్తి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నాం కదా పునర్జన్మ క్లాసులో ఏం చెప్పాము, ఏదైనా కానీ 84 లక్షల జీవరాశుల్లో ఒకటి అవుతుంది, కానీ ఈ వృక్షాలు ప్రత్యేకం, ఏ జీవరాశి కిందికి రావన్నమాట. ఇది మహాప్రభు యొక్క వృక్షాలు. ఎస్ మాతాజీ చెప్పారు మాతాజీ, అసలు అద్భుతం అసలు కదా, నిజంగా ఎంత వండర్ అనిపించింది అంటే ఆ విషయం మాతాజీ. మళ్ళీ మాతాజీ ఇంకోటి చెప్పారు కదా అలహర్నాథ్ టెంపుల్ గురించి మీకు ఐడియా ఉందన్నారు కదా. అయితే యాక్చువల్ గా అదే తండ్రి కొడుకుకి అప్పచెప్తారు, నువ్వు నివేదన చేయనా నేను వచ్చేదాకా అని చెప్తారు కదా. అది ఆ స్టోరీ తెలుసు కానీ అలహర్నాథ్ టెంపుల్ స్టో కి సంబంధించిందని ఈ రోజు తెలుసుకుందాం మాతాజీ. ఓకే ఓకే ఓకే. ఎస్ మాతాజీ.